ఏంట్రా ఈ బొమ్మలు చూస్తురా రాహుల్, ఇదిగోరా పోయిన 300 పట్టుకో. కార్లో పెట్రోల్ బాబు నీ ట్యాంక్ లో పోసుకోకు. సిర్ఫ్ 3 దినమే గాడీ సిగానా చాయి. ఏంద్రా రోజుకి 100నా సైకిల్ అనుకుంటున్నావా? ఏమన్నా గంటకు 5 రూపాయలు రెంట్కి అనికే? మరి ఎంత ఇమ్మంటారా? మా నాన్న నెల జీతం మొత్తం ఇమ్మంటావా? నువ్వు తెచ్చే డబ్బా గారికి స్టార్ట్ అవ్వడానికి 1/2 గంట పడుతుంది. అది ఏమే రాహుల్, ఒక 3 వేలు ఇమ్మంటావా? అట్లనే ఉంటదిరా, పుక్కట నేర్పిస్తున్నావు కదా పోనీ అని చెప్పి. భలే గమ్మత్ మాట్లాడతావు రాహుల్ నువ్వు. రాహుల్ అంటేనే గమ్మత్ కదా మళ్ళా. ఏయ్ పైసలు అయితే తీసుకున్నావు, పొద్దున చాటియో కదా, బరాబర్ చేయబజేయడం ఉండాలా, మళ్ళీ అయిపోయినాక డ్రాప్ చేయాలా? అరే సరే ఏమనుకుంటున్నావు నువ్వు? నువ్వు ఇచ్చిన 300 నేను డ్రైవింగ్ చూడని అడుగుతున్నాను బే, నేను పికప్ చేసుకొని డ్రాప్ చేయనీకే. పైసలు ఇస్తలే. ఎమ్రా నువ్వు పైసలు ఇవ్వవా? వాడు 300 ఇచ్చి 30 సార్లు చెప్పిండు, నువ్వెంత ఇచ్చి ఎన్నిసార్లు చెప్తావు? అరే నేను మళ్ళీ గాదురా, ఆగు. ఆగాగు పోనీలే వీడనిస్తున్నాడు. ₹101 పండగ చేసుకో. నేనే బెస్ట్ కదరా వాడికన్నా. అరే పిచ్చారా మీకు, ఏదైనా మంచి పని చేసే ముందు ₹101 ఇది కూడా తెలియదారా మీకు? అన్ప్రొఫెషనల్ ఫ్రెండ్స్. రే ఆ ముక్క నేనన్నాలరా. ఏ మామ రా. అరే ఆగ. హలో ఏడున్నావురా? నాకు ఒక డౌట్ ఉంది. పక్కన పెట్టు, ఎప్పుడు ఫోన్ అయినా 300 ఇచ్చిన నా డౌట్స్ క్లియర్ చేయవా? చెప్పు. ఏం లేదు, టెరెస్ పైనే ఉన్నా. ఏమైంది? పొద్దున్నే స్టేషన్ పోయి దాన్ని తీసుకురావాలి. కార్కి గేర్ లెట్లు ఉంటాయి? ముందు ఒకటి నాలుగు నా బండి లెక్కన స్టార్ట్ చేసినా. రే మోస్ట్ ఇంపార్టెంట్ రా. దానా? దానెవరు? చెప్పవేంద్రా. పల్లవి వస్తుందా? సరే కిందికి వస్తున్నా. ఏంద్రో పల్లవి ఎవరు? సిగ్గు చెప్పరా ఎవరు? నా మరదలరా. మరదలంట ఏంది కథ మాకు చెప్తలేదు. చాలతీరా ఊకో, మరీ లేపకు, అంత సీన్ లేదు అక్కడ. ఇప్పుడు చెప్పండి రా తమ్ముడు, మీ బాధ ఏంది? ఏం చెప్పేది? ఏం లేకపోతే ఆ ముఖంలో కలిగింది, ఆ సిగ్గేంది. ఇప్పటివరకు మా అమ్మ ఫోన్లో కూడా చూడలే అంత బ్రైట్నెస్. పప్పులో షార్పులోకి వెలిగిపోతుంది. క్రష్రా, చూసుకోరా. అందుకే చెప్పబుద్ధి కాదురా మీరు ఇట్లా చేస్తారని. నీకు మర్దల మీద క్రష్ అంటే నవ్వొచ్చింది. క్రష్ అంటే స్కూల్స్లా, కాలేజ్లా, ఆఫీస్లా. నువ్వేంట్రా ఇంట్లో మర్దల మీద క్రష్ అంటావు? అందులో తప్పేముందిరా, చిన్నప్పుడు మేము కలిసే ఉన్న ఎక్కువ మాట్లాడుకోలేదు, కానీ నాకు నా మర్దలు అంటే చాలా ఇష్టం రా. తనని అప్పుడెప్పుడో కలిసాను, మళ్ళీ ఇప్పుడు కలుస్తున్నా, సంతోషంగా ఉందిరా. ఎప్పుడు కలిసిందని కాదురా, మర్దతో క్లోజ్గా మాట్లాడానికి ఎందుకంత భయం? భయం అని కాదురా, మాట్లాడదాం అనుకుంటా కానీ ఏం మాట్లాడాలో తెలియదు. మెసేజ్ చేద్దాం అనుకుంటా ఏం మెసేజ్ చేయాలో అర్థం కాదు. సరే ఒకవేళ మెసేజ్ చేసినా ఎప్పుడు లేనిది వీడెందుకు నాకు మెసేజ్ చేసిండు అని అనుకుంటుంది అని ఒక ఫీలింగ్ రా. ఏహే ఇంకా చెప్పురా చెప్పు. స్నానం చేయబోతే వాసన స్నానం చేస్తున్నా, అన్నం తినబోతే చచ్చిపోతానే అన్నం తింటున్నా. ఏంట్రా ఇడు? ఏ ఆగుబే. ఏంట్రా ఆగేది? ఏజా మళ్ళీ ఏం మాట్లాడుతున్నాడు? ఏదో పిల్లకి మెసేజ్ చేస్తే ఫీల్ అవుతుందంట. రే ఆమె బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? ఏమరా నాకు అవన్నీ తెలియదు, నాకు అదంటే ఇష్టం. ఇంకోసారి బాయ్ ఫ్రెండ్ గిఫ్ట్ అంటే కూర్చున్న దగ్గర తోసేస్తాను నేను. ఈ ముక్క మాకు కాదు, ఆమెకి చెప్పాలా? మనకు చెప్పడానికి రోజులు పట్టింది, ఇంకా ఆ పిల్లకి ఎప్పుడు చెప్పాలా? అవునరా నేనేమని పిలుస్తుంది బావా అంటదా? పేరు పెట్టి పిలుస్తుంది కానీ ప్రేమగా పిలుస్తుంది రా. అబ్బో మనోడు లేత నిబ్బ మనసుతో ఆలోచిస్తున్నాడు, అందుకే నిబ్బడెల్లాలు కొడుతున్నాడు. ప్రేమ అంట పిలుస్తుంది అంట. సర్రా నేను పోతున్నా. పోరా బైపు ఫస్ట్, దానికి ఏదో పని ఉందంట, రేపు మొత్తం నేనే ఉండి చూసుకోవాలి. బాయ్. రేపు మాతో రానంటావు అయితే? అంతేలేరా, అమ్మాయి వచ్చిందని చెప్పి మమ్మల్ని వదిలేస్తున్నావు కదా. అరే మరి అంత చీప్గా కంపేర్ చేసేవేంద్రా, మీకన్నా ఎక్కువనారా? ఒక్కరోజు సంతోషం కోసం మిమ్మల్ని వదులుకుంటా అనుకున్నారా? ఉండిపోమంటారా చెప్పు, ఉండిపోతా చెప్పరా? అయ్యా మజాక్ చేసినారా? ఒక ఫ్రెండ్ ఇంకో ఫ్రెండ్ హ్యాపీనెస్ కంటే ఇంకేం కావాలరా? తెలుసు మామా. రేపు వెళ్ళు, గట్టిగా మాట్లాడు, సెట్ అయిపోవాలా. ఆమె పక్కన ఆమె కాదు, నీ మర్దలే. రై రేపు కళ్యాణ్ గారు మొత్తానికి క్రష్తో బయటికి వెళ్తుండు. ఎడ్డే విత్ క్రష్. సర్రా కాల్ చేస్తాం మరి. ఓకే బాయ్ రా.
బాయ్ బాయ్ జిగేలు మంది పాల పుంత ఊహకి నిజాల మధ్య దూరమంత రేపుకి ఇవాళ మధ్య దాగి ఉందా విశాలనే లెక్క పెట్టుకుంటూ ఉన్న కాలాలతో దెబ్బలాడిన వేచుండడం ఎంత కష్టమో ఇంత నీ రాకకై చూడడం ఏమిటో మనస్సు లోతున ఎందుకో ఓ వింత భావన. పల్లవి వస్తున్నా. ఏంద్రా ఇంత పొద్దుగాల లేచినావు? నువ్వే కదమ్మా పొద్దునేళ్ళు పికప్ చేసుకోవాలి రెడీగా మన్ను. సరే మొదటిసారి నా మాట విన్నందుకు సంతోషం గాని. అది ఫోన్ చేసింది, 20 నిమిషాలు వస్తుందట. పో. ఫోన్ చేసిందా? నాకెందుకు కాల్ చేయలే? నువ్వు వస్తావని దానికి తెలియదు కదరా. నైటే కదా మెసేజ్ చేసింది. సరే నేను పికప్ చేసుకొస్తా. రే కళ్యాణ్, నీకు కాల్ చేయలేదని ఏం అప్సెట్ అవ్వకు. బీ పాజిటివ్, బీ పాజిటివ్. ఇంత పొద్దున్నే నువ్వు లేవని అత్తమ్మ కాల్ చేసా. పొద్దున్నే లేచిన? అవునా? సరే నడు వెళ్దాం. వస్తుంది, టీ తాగుదామా? థ్యాంక్ యూ బావా. హలో. ఏం రో, స్నాపులు చాయ్లు కథ గట్టి నడుస్తుందిగా బండి. ఏంది పక్కనే ఉందా? సర్రా ఇంటికొచ్చి కాల్ చేస్తాను మరి. కానివ్వండి. బాయ్. ఏమైంది? కాలిందా? మెల్లిగా తాగు. పల్లవి, నిన్ను ఒక విషయం అడుగుతా, చెప్తావా? అడుగు. ఎప్పుడు లేనిది ఈరోజు బావని ఎందుకు పిలిచావు? పిలవద్దా? పిలవనిలే, కళ్యాణ్ పిలుస్తా. అట్లేం లేదు, ఎప్పుడు లేనిది పిలిచావుగా అందుకే అడిగా. అలానే పిలువు, బాగుంది, చాలా బాగుంది. ఓకే కళ్యాణ్ బావ గారు, అలాగే పిలుస్తా. టీ తాగితే బయలుదేరదామా? 1 మినిట్. సరే సెల్ఫీ దిగుదామా? పల్లవి బాగున్నావా? బాగున్నా. ఇంత చిక్కిపోయావేనా తల్లి? ఏం లేదు పదత్తా.
రా లోపలికెళ్ళు. థ్యాంక్స్ అత్త. కళ్యాణ్ స్నానం చేసిరా పోయి సామాన్లు దేవాలే. ఇప్పుడే కదా అమ్మ ఇంటికి వచ్చినా కొంచెంసేపైనా ఆగు. అందుకే స్నానం చేసామంటానా కాదరా. నేనేనమ్మా నువ్వు తెచ్చుకో. నేను తెచ్చుకునే కాడికి నువ్వెందుకు రా మరి. అరే ఆగమ్మా కొంచెంసేపైనా కెళ్తా ఆగు. ఓ ఇద్దరు పోయి కాళ్ళు చేతులు అడుచుకోపోండి. అమ్మా నేను ముఖం కడుకున్నా చాయ్ కూడా తాగినా. ఏమైందిరో నీకు ఇయాల అన్ని చెప్పక ముందే చేస్తున్నావు. రోజు పంది లెక్క వంటావు కదరా. అమ్మా పందిందమ్మా పంది కుక్క అనుకుంటా అందరి ముందు. ఇయాల లేపక ముందే లేచినావు బ్రష్ చేసుకున్నావు. రోజు గిట్లుంటే ఎంత మంచుకుంటురా. అయినా నేను కుక్క అనలేదురా. అందరెవరున్నారు అందరూ. ఎప్పటికైనా మన ఇంటికి వచ్చేదే కదా. రోజు ఇద్దరు ఇలానే గొడవ పడతారా? ఈరోజు తక్కువే. ఏమైందో ఇవాళ ఇదొరకు. అమ్మా నాకేం కాలే. నేను రేపటి నుంచి పొద్దున్నే వస్తానా. నాకు తెలుసులేరా నీ గురించి. ఇంకా జాలే కుక్కతో ఒక వంకరే. అమ్మా నీకేం పని లేదా ఈరోజు? నువ్వు చేస్తావని కూర్చున్నా. అమ్మా ప్లీజ్ నీ కాలు ముక్త నన్ను వదిలే. నీ భక్తి ప్రోగ్రామ్ కి టైం అయితే పోయి టీవీ చూసుకోపో. నేను స్నానం చేసుకుని బయటకో తప్ప. పాపమత్తమ్మా. అరే కళ్యాణ్ దోశ తినిపోదురారా. నాకేమొద్దు నువ్వే తిను. సరే అక్కడ పెట్టి వచ్చి తింటా. పల్లవి నువ్వు కూడా వెళ్ళి రెడీ కాపు. ఎటు బయటికి వెళ్ళాలన్నావు కదా. ఇద్దరు కలిసి తిని బయటికి వెళ్దురు గాని. సరే అత్తమ్మా. కళ్యాణ్ రే కళ్యాణ్ లేడనుకుంటావే ఇంట్లో వేడు. అగో వచ్చింది చూడు. ఎందులో ఇడికి పోవాలన్న పోలే. ఇంకా ఉర్రగ్బే మెల్లగ మాట్లాడు. బొక్కలే. ఏంది ఇంకా పోలే? ఏమైంది దొబ్బేమన్నదా? అయితే ఏంది కథ? నీకు అంత ఆనందమైందిరా సైకోగా. ఇంకేం చెప్పలే పోదామని. ఏమంటుంది మరి సెట్టా? బావని పిలిచింది, సెల్ఫీ దిగింది. మా అమ్మ ఎప్పటికైనా ఇంటికే రావాల్సిందే కదా అన్నప్పుడు నవ్వింది. ఇప్పటివరకైతే అంత పాజిటివేరా? ఆహా మొత్తానికి సెట్. నడుమల దావా చేసుకున్నాం. ఎవరు పోదాం ఈరోజు? మొత్తం మద్యపానంలో ఈత కొట్టాలా, బీడితో షవర్ చేయాలా, ఇంకా తాగిన దిగదాకా బాడీని షివర్ చేయాలా. నీ అయ్యా ఎప్పుడు తాగడేనారా నీకు? అయినా నువ్వేంద్రా పెద్ద ఆర్థడాక్స్ ఫ్యామిలీ నుంచి వచ్చినట్టు ఫీల్ అవుతున్నావు. అసలు ఎప్పుడు మందు వాసన పడినట్టు చీప్ లిక్కర్ కానివి. ఏ ఆప్తారా ఇప్పుడు ఓడి దావా తీస్తురాని ఎందుకు కొట్లాడుతున్నారు మీరు? బావా అని చెప్పి సెల్ఫీ దిగితే సెట్ అయిపోయినట్టేనా? మరి కాదా, ఇంకెట్లా చెప్పాలి? హగ్గిచ్చి చెప్పాలా? అయినా పాజిటివ్ అన్నావు కదరా. అన్నరా కానీ ఎందుకు ఆ ఫీల్ వస్తలేదురా. ఇంటికి వచ్చినప్పుడు సరిగా మాట్లాడే మాట్లాడలేదు. అమ్మ విల్సన్ నేను వెళ్తారా మరి బాయ్. మరి దావత్ మళ్ళ ఇస్తారా చెప్పమ్మా. ఏం లేదురా ఎటు పోయినా అని పిలిచిన. నేనెడుకోతా ఇక్కడ బయటనే ఉన్నా చెప్పు. హా పల్లవి ఎక్కడికో బయటికి వెళ్దామన్నా వెళ్దామా? అది ఇంకా కన్ఫర్మ్ కాలే. ఒక అన్నని కలవాలి జాబ్ కోసం. అదేంటి నీకు ఆల్రెడీ ప్లేస్మెంట్స్లో జాబ్ వచ్చింది కదా, ఇదేంది మరి? వచ్చింది కానీ అది చాలా లాంగ్ అవుతుంది బావా. ఇక్కడ తెలిసిన ఒక అన్నని కలిశాను. జాబ్ ఇంటర్వ్యూ అటెండ్ అయితే జాబ్ వస్తే రోజు ఇక్కడ నుంచి ట్రావెల్ చేయొచ్చు. అవునా? దేవుడా నాకు జాబ్ కావాలని నేను ఇప్పుడు అడగలే. కానీ దానికి జాబ్ వచ్చేటట్టు చూడు ప్లీజ్. ప్రతి సాటర్డే నీ గుడికి వచ్చి కొబ్బరికాయ కొడతా. కొబ్బరికాయ ముక్క కూడా ఇంటికి పట్టుకుని పోను. అంత అక్కడనే పెడతా. ప్లీజ్ ఈ ఒక్క పని చేసి పెట్టు ప్లీజ్. ఏంద్రా అంత ఆలోచిస్తున్నావు, దానికి జాబ్ చూస్తున్నావా? ఏంది ఫస్ట్ నువ్వేదనక జాబ్ చేయరా? అమ్మా గ్యాస్ లీక్ అయిన వాసన వస్తుంది పోయి చూడుపో. నాకు వస్తలేదు. నాకు వస్తుంది కదా పోయి చూడుపో. అన్ప్రొఫెషనల్ మదర్. అరే కళ్యాణ్ నేను బయటికి వెళ్ళొస్తా. అది ఒక్కతే అవుతుంది, ఎటు వెళ్ళకు నువ్వు. సరేనా? సరేమా. ఏమైంది పల్లవి ఏం ఆలోచిస్తున్నావు? అనవసరంగా వచ్చిన జాబ్ వదిలేసుకున్నాను అనిపిస్తుంది బావా. అయ్యో అంత ఆలోచించకు పల్లవి. ఏం కాదు, నీకు జాబ్ వచ్చేస్తుంది, టెన్షన్ తీసుకోకు. ఒకవేళ జాబ్ రాకపోయినా నీకు మంచి జాబ్ చూసి పెడతాను. వీడికే జాబ్ లేదు, వీడు నాకేం జాబ్ చూస్తాడు అనుకోకు. నాకు జాబ్ మీద ఇంట్రెస్ట్ లేక నేను జాబ్ చేయట్లేదు. నాకు ఫుడ్ బిజినెస్ పెట్టాలని ఇంట్రెస్ట్, కానీ పైసలు లేవని ఆగిపోయాను అంతే. అట్లేం లే బావా, నాకు ఈ జాబ్ రాకపోతే నిన్నే అడుగుదాం అనుకున్నా. అయినా జాబ్ చేసి వచ్చిన డబ్బులతో బిజినెస్ చేయొచ్చుగా. చెయ్యొచ్చు,
కానీ ఇష్టం లేకుండా అడ్జస్ట్ అవుతూ జాబ్ చేయడం నాకు ఇష్టం లేదు. మరి పైసలు ఎట్లా బిజినెస్ స్టార్ట్ చేయడానికి? ఇంటి మీద లోన్ తీసుకుంటా. అయినా అమ్మ ఇప్పుడు ఫోర్స్ చేయలేదు నువ్వు జాబ్ చేయాలరా నువ్వు అది ఇది అని. అయినా ఏ తల్లికి వాళ్ళ పిల్లలు ఇష్టం లేని కష్టం చేస్తే చూడలేరు కదా. అత్త ఫుల్ సపోర్ట్ ఉంది నీకు. చూసినావు కదా ఎలా ఉంటుందా నాతో ఒక ఫ్రెండ్ లాగా. కూర్చో అత్త. అత్త ఇది చూడు. ఎవరి తల్లి నువ్వా? ఎంత ముద్దుగున్నావే. నా కోడలు చూడరా ఎంత ముద్దుగుందో. జిగేలు మంది పాల పుంత ఊహకి నిజాల మధ్య దూరమంత రేపుకి ఇవాళ మధ్య దాగి ఉందా విశాలనే లెక్క పెట్టుకుంటూ ఉన్న కాలాలతో దెబ్బలాడిన వేచుండడం ఎంత కష్టమో ఇంత నీ రాకకై చూడడం. ఆ ఊహ ఎంత బాగుందో. ఏంటా ఊహ కళ్యాణ్? పొద్దున్నే లేచిండు కదా మనకి పిచ్చి లేచిందేమో. అమ్మ నువ్వు మళ్ళీ స్టార్ట్ చేయకే. ఏ ఊకోరా. హలో. ఆ పల్లవి. మార్నింగ్ నుంచి నీ కాల్ కోసమే వెయిట్ చేస్తున్నా అన్న. ఏమైంది జాబ్? జాబ్ కన్ఫర్మ్ అయిందిరా. 1 వీక్ లో జాయిన్ అయిపోవచ్చు. అప్పటి వరకు ఏమైనా వర్క్ ఉంటే చూసుకో. అవునా? ఓకే థ్యాంక్స్ అన్న. ఏమన్నారు? జాబ్ కన్ఫర్మ్ అయింది. 1 వీక్ తర్వాత జాయినింగ్ ఉంటుంది. జాబ్ అయితే కన్ఫర్మ్ అయింది కదమ్మా. ఈ వారం రోజులే కదా ఉండిపో. లేదత్త, జాబ్ కన్ఫర్మ్ అయిన తర్వాత ఇంటికి వెళ్ళడం కష్టమైపోతుంది. ఒకసారి ఇంటికి వెళ్ళేసి వచ్చేస్తా. నీ ఇష్టం తల్లి. బావా నువ్వే రేపు నన్ను డ్రాప్ చేయాలి. పాపం బావా డ్రాపింగ్ కి పికప్ కే సరిపోతుంది. జాబ్ టెన్షన్ అంతా పోయిందా పల్లవి? ఇప్పుడు నీకు హ్యాపీనెస్ తో ఫేస్ అంతా వెలిగిపోతుంది. అవును బావా, జాబ్ కన్ఫర్మ్ అయింది కదా. చిన్నప్పటి నుంచి నాకు ఒక చిన్న డ్రీమ్ బావా, నేను సంపాదించిన డబ్బులతోటి అమ్మా నాన్నకి ఇల్లు కట్టివ్వాలి. ఫైనల్ గా తీరబోతుంది. ఐఎమ్ సో హ్యాపీ. నువ్వు పక్క ఇల్లు కట్టిస్తావు పల్లవి. థ్యాంక్ యూ బావా. కళ్యాణ్ తినడానికి రారా? నాకు ఆకలి వేస్తలేదమ్మా. నువ్వు తిను, నాకొద్దు, నేను తర్వాత తింటా. ఏమైందిరా తిని వండుకో, మళ్ళీ పొద్దున్నే లేవాలి. నేను లేపా ఇవాళ లేచినట్లే. రేపు పొద్దున్న నేనే లేచాను తీ. నువ్వు తిని పడుకో, నాకు అన్నమొద్దు ఏమొద్దు ప్లీజ్. ఏమైంది బావా? తినట్లేదు, ఆకలిస్తలేదు. కొంచెం తిను నా కోసం ప్లీజ్. ప్లీజ్ పల్లవి, తినబుద్ది అవ్వట్లే. ఏమైంది నిద్ర వస్తలేదా? పొద్దున్న లేచి వెళ్ళాలి కదా. ఇప్పుడు పడుకుంటా. గుడ్ నైట్ పల్లవి. హా బావా. గుడ్ నైట్. సరే. ఏంద్రా లేచి కూర్చున్నాం, ఇంకా బస్ టైం అయితే ఫోన్ చేయమ్మా పోగానే. సరే అత్తమ్మా. కళ్యాణ్ జాగ్రత్త. బావా ఉన్న ఒక్కరోజైనా చాలా హ్యాపీగా ఉన్నా. మరి ఉండిపోవచ్చు కదా పల్లవి. లేదు బావా, మళ్ళీ వస్తా ఒక 5 డేస్ లో. వస్తావుగా పల్లవి? హా వస్తా, జాబ్ వచ్చినా రాకపోయినా వస్తా. నువ్వు జాబ్ చూస్తా అన్నావుగా. కీస్ ఇక్కడ పెట్టాలరా? అక్కడ పెట్టరా నాయన. జాగ్రత్త పల్లవి, ఇంటికి వెళ్ళాక కాల్ చేయి. ఓకే. కళ్యాణ్ గారు రా. మిస్ యూ బావా. అయ్యా ఇచ్చిన 300కి కార్కి సొట్ట పెట్టినావు కదరా. రే అన్నా బ్రా. ఏమైందిరా వెళ్ళిపోయిందా? ఆంటీని అడిగితే మళ్ళీ 1 వీక్ తర్వాత వస్తుంది అన్నది.
రే చెప్పావలేదురా నువ్వు అంటే ఇష్టమని. ఇందిరా మాట్లాడు. ఏమైందిరా? చెప్పినావా? ఏమని చెప్పాలిరా? నాకు ఇష్టం ఉంటే సరిపోతుందా? వచ్చినప్పటి నుంచి తను నాతో క్లోజ్గానే ఉంది, క్లోజ్గానే మాట్లాడుతుంది. తనకు కూడా నేనంటే ఇష్టంరా. నేను ప్రపోజ్ చేస్తే ఎస్ అని కూడా చెప్తుంది. కానీ తనకు కొన్ని డ్రీమ్స్ ఉన్నాయిరా, కష్టపడ్డ పైసలతో సొంత ఇల్లు కట్టుకోవాలని చెప్పి. ప్రతి మిడిల్ క్లాస్ వాళ్ళకు ఉండే కామన్ డ్రీమ్ రా అది. చాలా కష్టపడి చదువుకుంది, ఇప్పుడు జాబ్ కూడా తెచ్చుకుంది. ఈ టైంలో నేను ప్రేమిస్తున్నానని వెళ్ళి ఒక కన్ఫ్యూజన్లో పడేయడం నాకు ఇష్టం లేదురా. నిన్న నాతో ఉన్నంతసేపు ఎంత హ్యాపీగా ఉన్నానో నాకు హ్యాపీనెస్ లైఫ్ లాంగ్ కావాలరా. ఇంత కూడా అర్థం చేసుకోకపోతే నేను తనని ప్రేమించిన వాడిని ఎలా అవుతానురా? ఇందాక వెళ్ళిపోయే ముందు కూడా ఐ మిస్ యూ బావా అంది. ఆ ఒక్క మాట చాలరా నాకు. ఒక్కరోజులో ఐ మిస్ యూ అన్నంత ప్రేమ పెంచుకుందిరా నా పైన. నేను హ్యాపీగా ఉన్నారా? అయినా నేనెందుకురా బాధపడుతున్నా? నా పిల్లరా, ఎప్పటికైనా మా ఇంటికే వస్తుంది. బావా ఏమైంది పల్లవి, ట్రైన్ మిస్ అయిందా లేదా మనం మర్చిపోయావా? లేదు బావా, అన్న కాల్ చేసి సర్టిఫికెట్స్ తీసుకొని రమ్మన్నాడు. ఇప్పుడా? ఎక్కడ? ఇప్పుడు కాదు, రేపు లొకేషన్ షేర్ చేస్తా అని చెప్పాడు. అవునా? మరి ఆటోలు ఎందుకు వచ్చావు చెప్తే నేను వచ్చి పికప్ చేసుకుంటుంది కదా. కాల్ చేసా బావా, నువ్వు లిఫ్ట్ చేయలేదు అందుకే ఆటోకి వచ్చేసా. ఫోన్ సైలెంట్లో ఉంది. అవునా బావా, మళ్ళీ ఎందుకు వచ్చినా అనుకున్నావు? ఎందుకు వస్తే ఏంది, వచ్చినావు కదా, అదే చాలు, పది ఇంటికి వెళ్దాం. రేయ్ 2 మినిట్స్ వస్తా. ఏమైందిరా మళ్ళీ వచ్చిండ్రు? ఏమైనా మర్చిపోయినరా? ఏంది? లేదత్తా. మరి పల్లవి చెప్తుంది కానీ ఛార్జింగ్ పెట్టుకోపోయి నా ఫోన్ ఫస్ట్. నువ్వు పెట్టిపోతానవురా. వస్తావు 10 నిమిషాల్లో. చెప్పలేని ఆనందం. హాయ్. ఆహా అబ్బా, అరే ఆ బండి గీజ్ తీసుకొని మీ చేతిలో పెట్టు, చూడు ఫిట్స్ వచ్చినట్టు ఎట్లా చేస్తుండో. నేను ఆగుబే, ఎందుకు వచ్చింది రా మళ్ళా? అది ఈడి ఏడుపు వినిపించుంటుంది ఆమెకి. ఏరా రేయ్, అత్తవా ఒక అన్న జాబ్ ఇప్పిస్తాడు కదరా, ఆయన రేపు సర్టిఫికేట్ తీసుకొని ఆఫీస్కి రమ్మన్నాడు, అందుకు వచ్చింది. ఎట్లయితే జాబ్ వస్తేనే ఉంటుంది కదా. జాబ్ వస్తే చాలరా, ఆ అన్న ఎవరు తెలియదు కానీ అన్న పేరు మీద 100 కుప్పరికలు కొడతా గుడిలా. అరే ఇట్లా జాబ్ ఇచ్చినందుకు దేవుడి పేరు మీద అన్న పేరు మీద హర్చినల్లు కొబ్బరికాయలు కొట్టుకుంటా కూర్చో. మీ మామ ఇలాంటి తీసుకొచ్చి ఆమెకు పెళ్లి చేస్తాడు, అప్పుడు నువ్వు కొట్టుకున్న కొబ్బరికాయలు నువ్వే తింటావు. రై మీకు ముందే చెప్పిన, మళ్ళా చొప్పు చొప్పు అనుకుంటే దొబ్బుతారు ఎందుకురా? ఫస్ట్ అయితే జాబ్ రానిరా చెప్తా, లేకపోతే జాబా లవ్వా అని ఒక కన్ఫ్యూజన్ ఎందుకు ఇదంతా? ఆగు ఒకరోజు. నీ ఇష్టం రా. అరే ఆమె కన్ఫ్యూజ్ అవుతుందో లేదో తెలియదు కానీ చెప్పాలో వద్దా అని మనసులో పెట్టుకొని పిచ్చాను కాకు. ఏ నాకు తెలుసురా. మస్తు తెలుసు నీకు, నడు లోపల పోదాం. రే నువ్వు కూడా రారా. ఎందుకు? అరే రారా అయ్యా చెప్తా. ఏ ఏంది చెప్పు. రే రే ఫస్ట్ ఆఫ్ ఫేస్ చిరాగ్గా పెట్టకు, నేను చెప్పింది విను. చెప్పు. రేపు జాబ్ కన్ఫామ్ అయితే ప్రపోజ్ చేస్తాన్నావు కదా. ఇందాక చెప్పినా కదా, మళ్ళెందుకు కొడుతున్నావు ఇక్కడికి వచ్చి? చెప్పినా ఒర్రకు, ఫస్ట్ విను. అయితే రేపు జాబ్ కన్ఫామ్ అని తెలియగానే ఆమె చాటినాడు తీసుకుపో. ఏంది ఆడ చెప్పమంటావు, వాడిని లవ్ చేస్తున్నా అని అంతమందిలా వాడు చెప్పాలా? నువ్వు చూసావు. చూడను కాబట్టే చెప్తున్నా. రే నిగురా, నిట్రారా వీడు నీ మర్దలు అనుకో. సపోజ్ నేను చార్మినారనుకో. ఏంది నువ్వు చార్మినారా? నా చరిత్ర పెద్దది. రే ఎందుకురా ఇదంతా, ఇంటికి పోండి రేపు చూసుకుందాం. ఏ ఎగ్జామ్ చెప్తున్నా మూసుకొని, నువ్వు డ్రామాలు చేయొద్దు. నీ చేతిలో గాజులు ఉన్నాయి, ఇక్కడ నీ మర్దలు ఉంది, చుట్టూ జనం ఎవ్వరిని పట్టించుకోవద్దు. అప్పుడు ఎట్లా పిలుస్తుందా నేను? పల్లవి. హా బావా.
தூ போற துபாய் தார போதும். ఏంది బావా పిలిచినావు? నాకు ఫోన్ వచ్చినట్టు అనిపించింది, ఎవరిని అడుగుదామని పిలిచిన. ఏం రాలేదే? అచ్చా రాలేదా? ఏంద్రా పొద్దు పొద్దుగాలనే ముచ్చటాడ చార్నార్ గేర్నార్ అనుకుంటూ. అదా పవన్ గారు బండి కావాలి రేపు చార్నార్ పోతా అంటే ఇచ్చినవా? ఈరోజు కాదే రేపంట. రేపు దీన్ని తీసుకొని బయటికి పోవాలి కదరా. అవును అదే చెప్పినా. బావా రేపు నన్ను కూడా చార్నార్ తీసుకెళ్తావా? సరే తీసుకెళ్తా. దీం తత్త దీం తక్క దీం దీం తత్త దీం తక్క దిగ తక్క జుడ దీం తత్త దీం. బాబా అన్న లొకేషన్ షేర్ చేసిండు. ఎక్కడ? బేగంపేట్. సరే వెళ్దాం. దీం తత్త దీం తక్క దీన్. ఏంద్రా జరుగు దర్వాజ కట్టంగా దిష్టి బొమ్మలా. ఏం చూస్తానవరా తొందరగా రెడీ అవ్వు బావా. పల్లవి రెడీయా పోదామా? హా వస్తున్నా బావా. ఏంటి బాబా? బొట్టు అక్కడ. హాయ్ అన్న. హాయ్. ఎవరితను? మా అత్త కొడుకు. ఓకే కెన్ యూ గో అవుట్ సైడ్? యా ఓకే. దీం తత్త దీం తక్క దీన్ దీం తత్త దీం తక్క దీన్. చెప్పురా. అరే ఇంద్ర ఇది ఒక్కొక్కసారి ఒక్కొక్కలా మాట్లాడుతుంది. ఫస్ట్ ఏమన్నది అని చెప్పు. ఎవరు లేనప్పుడు బావ అని పిలుస్తుంది, అమ్మ ముందేమో కళ్యాణ్ అని పిలుస్తుంది. ఓకే అన్న. ఇప్పుడేమో ఒకటి ముందు అత్త కొడుకు అని చెప్తుంది. నాకేం అర్థమైతలేదురా. ఎట్లా పిలిస్తే ఏముంది, అదే ఎవరికైనా అదే కదా. తక్క దీన్. అరే నేను ఏం చెప్తున్నా, నువ్వు ఏం మాట్లాడుతున్నావు? అలాగే ఓకే. నిన్ను కాదురా రాహుల్ గారిని, అయినా నువ్వు ఇలా చిన్న చిన్న డౌట్స్కి నాకు ఫోన్ చేయకరా. సరిపెట్టి థ్యాంక్స్ అన్న. బా.
బావా ఆ పల్లవి జాబ్ వచ్చేసింది జాయినింగ్ లెటర్ కూడా 3 4 డేస్ లో పంపిస్తా అన్నారు అవునా హా కంగ్రాట్స్ హా థాంక్స్ బావా కంగ్రాట్స్ సరే జాబ్ వచ్చింది దావత్ ఇప్పుడు మళ్ళా ఫస్ట్ మంచి చాయ్ తాగుదాం బావా జాబ్ కి చెట్రీ చాయ రిలీఫ్ కోసం బావా సరే ఏం తాగుతావు చెప్పు నేను తాగను అబ్బచ్చా మొన్న నువ్వు నీ ఫ్రెండ్స్ తో మాట్లాడుతుంటే నేను విన్నాలే అబ్బా మొత్తం విన్నావా మొత్తం కాదు అదొక్కటే వినిపించింది అమ్మయ్య మొత్తం వినలేదు సరే అత్తకు చెప్పకు సరే మరి చార్మినార్ ఆ పద వెళ్దాం ఇంటికి వెళ్ళేసి వెళ్దాం ఒకసారి అన్నా ఒక చాయ్ ఒక లెమన్ టీ బావా నువ్వు కూడా నాతో కలిసి చాయ్ తాగొచ్చుగా హా రెండు చాయ్ ఇచ్చేయండి భయ్యా బావా హా నీకు గర్ల్ ఫ్రెండ్ ఉందా ఇప్పుడు అదెందుకు అడగాలనిపించింది ఊరికినే చెప్పడం ఇష్టం లేకపోతే చెప్పకు ఉంటే చెప్తుండే నమ్మొచ్చా నిజమా నేను నిజమే చెప్తా మరి అప్పుడప్పుడు ఒక అమ్మాయి ఫోటో స్టేటస్ లో అప్లోడ్ చేస్తుంటా ఓ అదా తన బెస్ట్ ఫ్రెండ్ ఇప్పుడు ఆ అమ్మాయి గర్ల్ బెస్ట్ ఫ్రెండ్ అంటావా అయితే అంటావు కాదు నా ఫ్రెండే ఓ సరే తాగు నేను కూడా ఒకసారి అడగాల బాగా కలీజ్ ఉంటుందేమో అంత ఆలోచించకలే బావా అడగాల వద్దా అని నాకు బాయ్ ఫ్రెండ్ లేడ్లే ఏ చి నేనే మాటలు ఆలోచిస్తలే ఇప్పుడు ఎందుకు లేడని ఆలోచిస్తావా బావా ఈ లవ్ లవ్ అని నాకు ఇష్టం లేదు బావా నా ఫ్రెండ్స్ లవ్ స్టోరీస్ వింటుంటానా లవ్ కంటే గొడవలే ఎక్కువ తెలుసా అయినా నాకు ఈ లవ్ వల్ల ప్రయారిటీస్ మార్చుకోవడం ఇష్టం లేదు అన్ని లవ్ స్టోరీస్ అట్లుండవు కదా మనల్ని అర్థం చేసుకునే వాళ్ళు ఉంటే మనం కూడా హ్యాపీగా ఉంటాం అప్పుడు ఎన్ని గొడవలు పడినా ప్రేమనే దానికంటే ఎక్కువ కనిపిస్తుంది కదా ఎంత అర్థం చేసుకున్న వాళ్ళున్నా ఏదో ఒక రోజు గొడవ పడతాం కదా బావా ఏమో ఇష్టం ఉన్నప్పుడు కోపం కూడా ఉంటుంది కదా ప్రేమను ఎలా యాక్సెప్ట్ చేస్తామో కోపంని కూడా అలానే యాక్సెప్ట్ చేయాలి అయినా మనకి ఇవన్నీ ఎందుకులే నడుపోదాం బావా ఆ చెప్పు ఫ్రెండ్కి ఏదో కావాలన్నావు కదా కాల్ చేసి అడుగు ఏం కావాలి ఇప్పుడే చేస్తా అరే చార్మినార్కి వచ్చిన ఏం కావాలి బావా అడిగావా హా గాజులు కావాలంట వాళ్ళ చెల్లికి సైజ్ అడిగావా మరి సైజ్ ఏమో తెలియదు కనుక్కో నీ చేయి చూపి నీ సైజ్ తనకు వచ్చేస్తుంది అనుకుంటా ఒకసారి ట్రై చేసి చూద్దాం ఓకే అగో అన్న వాళ్ళు వస్తారు ఇక్కడ కూర్చున్నావా అత్తమ్మ కిందంతా వెతికేసి వస్తున్నాం నీకోసం కింద బాగా కుక్కపోస్తోందిరా పైకొచ్చిన చల్ల గాలి కోసమని అయినా చార్నార్ పోతాన్నారు కదరా గింత జల్ది వచ్చిండ్రు పోలే పోయినాం అత్తమ్మ జాబ్ కూడా వచ్చింది 4 రోజుల మెయిల్ వచ్చేస్తుంది ఎప్పుడు జాయిన్ అవ్వాలో కూడా చెప్పేస్తారు మరి నాన్నకు ఫోన్ చేసి చెప్పావమ్మా ఇప్పుడు చేస్తా సరే సరే అన్న మమ్మీ పిలిస్తే నేను పోతున్నా ఓకేనా బాయ్ తిన్నారా మరి మేము తిన్నాం నువ్వు తిన్నావా నేను తినలే దా కిందికి వెళ్దాం తిను నువ్వు ఫస్ట్ సరిపోదాం నాడు ఉండరా ఇంట్లో నుండి టైం కిందకు తినట్లే నువ్వు
పోయింది అచ్చా ఇక్కడుందా ఎటుపోయినావా మా పొద్దు పొద్దున్నే లేచిన వారా ఇప్పుడే పల్లవి ట్రైన్ ఎక్కించి వచ్చిన వెళ్ళిపోయిందా పల్లవి అదేంది ఒక్క మాట కూడా చెప్పకుండా అట్లెట్ వెళ్ళిపోయింది లేదురా అది నేను లేపుతా అన్నది నేనే వద్దన్నా అయినా పోయినాక నీకు ఫోన్ చేస్తా అన్నది లేపేది ఉండే కదమ్మా రారా నీ నిద్రను ఎందుకు ఖరాబ్ చేయాలని నేనే వద్దన్నా ఒక్కరు నిద్ర సరే మళ్ళీ ఎప్పుడు వస్తానో చెప్పు అదేదో మెయిల్ వస్తుందట కదా అది వచ్చినాక మళ్ళీ వస్తా అన్నది సరే దా పోదాం ఛీ చాయ్ తాగుతావా ఏ నాకేమొద్దు సరే జల్దిరా రే ఆడు వచ్చింది పిలువురా అండి రే కళ్యాణ్ రారా ఆడదాం నాకు ఆడపుది అయితే లేదురా మీరు ఆడండి అసలు అనక అన్నికి వస్తాయి కదా అరే మళ్ళా ఏమో అయిందిరా ఏదో స్టోరీ అయి ఉంటుంది నడు అడుగుదాం రే పద రే మీరు ఆడండి రా మళ్ళీ వస్తాం రే స్మాష్ చేయండి రా వస్తున్నాం ఏమైందిరా ముఖం అట్లా పెట్టినాం ఏం కాలేదు ఏమంటుందిరా మీ మరదలు ఉంటే కదా ఇక్కడ ఏమైనా చెప్పడానికి పోయింది వాళ్ళ ఊరికి ఎప్పుడురా ఈరోజు పొద్దున నేను చెప్పలే పొద్దునా అని లేపి చెప్దామనుకుందిరా కానీ అమ్మ ఎందుకు వారి నిద్ర ఖరాబ్ చేయాలని చెప్పి లేపకన్నదంట రే ఆంటీని గురించి అంత కేర్ తీసుకుంటుందిరా నువ్వేమో ఇక్కడ ఎదవలెక్క తిరుగుతున్నావు నీ అయ్యా నువ్వు ఇంకా ఇంట్లో పులిహోరాలు కూడా కూర్చున్నావు అనుకున్నావు కదరా జాబ్ వచ్చిందారా అయింది మరి ఇంకేంద్రా ఇడికే వస్తాయి కదా ఎందుకు బాధపడుతున్నావు ఏమైందాడా ఏం కాలేదు నిన్ననే ముఖం మీద అన్నది బావా నాకు ఈ లవ్ లు తొక్కత్తోళ్ళు ఇంట్రెస్ట్ లేవని అంటే అంత లేదు నిన్న అదే అడిగింది నీకెవరైనా గర్ల్ ఫ్రెండ్ ఉన్నారా అని ఆ తర్వాత ఏమన్నది నేను కూడా అడుగుదామనుకున్నా నీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా అని కానీ తనే చెప్పింది నాకు బాయ్ ఫ్రెండ్ ఎవరు లేరు నాకు లవ్ ఇవన్నీ ఇంట్రెస్ట్ లేవని అరే పిచ్చోడా లవ్ అంటే ఇష్టం లేదన్నది కానీ నువ్వని చెప్పలేదు కదా అయినా గర్ల్ ఫ్రెండ్ ఉందా అని అడిగిందంటే నువ్వంటే ఇష్టమే ఆమెకి ఏమోరా ఏం అర్థమైతలే లవ్ మీదనే ఇంట్రెస్ట్ లేనప్పుడు నా మీద ఇంట్రెస్ట్ ఉన్నట్టు నేనెట్లా అనుకుంటారా నేనే అనవసరంగా ఎక్కువ ఆలోచిస్తున్నారా పిచ్చిలేస్తుందిరా ఎక్కువ ఆలోచిస్తుంటే పొద్దున్నే ఒక్క కాల్ అండ్ ఒక మెసేజ్ అని చేశానని చెప్పి పిచ్చోన్లాగా ఫోన్ పట్టుకొని కూర్చున్నారా ఒక్క మెసేజ్ లేదు ఒక్క కాల్ లేదు ఇప్పటి వరకు రే ఇవే ఆలోచించకు బిజీ ఉందేమో నైట్ వరకు వెయిట్ చేయి లేదంటే నువ్వే కాల్ చేసి మాట్లాడు హా ఏం మాట్లాడాలి పోయినావా అని అడుగు ఏం చేస్తున్నావా అని అడుగు ఫస్ట్ నువ్వేమైనా మాట్లాడితేనే కదరా తెలుస్తుంది నువ్వు చేయకుండా ఫోన్ పట్టుకొని ఫోన్ వస్తలే మెసేజ్ వస్తలే అంటే ఇంకా కాని పని అయినా జాబ్ వస్తే చెప్తాను కదరా చెప్పి చూడు నువ్వు ఇష్టమో లేదో తర్వాత మ్యాటర్ రే తవ్వుదాం ఏంది దీనికే రే ఇప్పుడు ప్రపోజ్ చేస్తే ఆమె యాక్సెప్ట్ చేయలేదు అనుకో ఏమైపోతాడు రైడు అందుకే మనతో గాంధీ ఏది ట్రై చేయొద్దురా అది ప్రేమైనా పనైనా తర్వాత ఇట్లా బాధపడాలా మూడ్ బాగాలేదని తావుదామన్నా దానికి ఎద్దవ సోదులు ఎద్దవ లింక్లు పెట్టకండి సరే నీ దగ్గర ఎంత ఉన్నారా పైసలు తాగనీకి ఏమో ఒక 500 ఉన్నాయి అనుకుంటా తాగుదామా ఏమో చూడాలి అకౌంట్లో ఎంతున్నాయేమో అయినా ఒకసారి ఫోన్ చేసి చూడదా తాగుడు ఎందుకు అరే నీకు తాగబోతి కాకపోతే తాగకు ఎద్దవ ఐడియాలు ఇవ్వకు అర్థమైందా
ఎమిలల్లాపన్ సరే నడు తావదాం. స్టఫ్ వచ్చింది మనం వచ్చిన మందేదిరా. షుగర్ ఆరా ఒక నిమిషం ఆగు. మందుంది స్టఫ్ ఉంది మనం ఎడున్నాం రా. రే నీకు కూడా షుగరే కదా. మ్యాన్షన్ హౌస్ ఎందుకు తెచ్చినావురా? నేను తాగుతా ఓకేనా? సరే పోయిరా. ఇది నీకు ఇది నాకు నువ్వు తాగు కదరా వేస్ట్. రే థమ్స్అప్ తాగుతారా నేను? ఓపెన్ చేయరా. నువ్వు తాగు. సగమే తెచ్చిన మా ఇంట్లోది అది తెచ్చి కూడా వేస్ట్. మామా ఇంకొంచెం పోయిరా. చేర్స్ రా. ఎంత గలీజుంది వేరేది కలుపు నాకు ఇది అస్సలు బాలే. రేయ్ నా మాటి నువ్వు తాగు, ఆ తర్వాత నీ మర్దలు గుర్తొస్తే నా పేరు మార్చుకుంటా. నన్ను ఎందుకు కొడుతున్నావురా? రే బిల్డప్ రా. రే ఏంద్రా నాకు చేసేందుకు కొట్లేరా? నువ్వు తాగే థమ్స్అప్ కి థమ్స్అప్ గా నీకు చేసేందుకురా. తాగ. రేయ్ రేయ్ ఆ ఫోన్ పక్కన పెట్టరా, పడుకొని ఉంటది. ఏం చేయాలరా ఇప్పుడు, పిచ్చి లేస్తుంది నాకు. నువ్వు చూసుకుంటా కూర్చుంటా వస్తుందండి. ఇప్పుడు ఫోన్ చేయాలరా? ఇప్పుడు డ్రామాలు చేస్తున్నావా? పొద్దున్నుంచి ఫోన్ చేయాలంటే చేయలే కానీ ఇప్పుడు చేస్తా అంటున్నావు, కథలు పడుతున్నావా? రై ఫోన్ చేసి జాగ్రత్త పోయినావు అని అడుగుతారా? పని చేసావా? రాత్రి చీకటి ఇప్పుడు ఫోన్ చేస్తానంటాడు ఏంద్రా దేడిగాడు. నీకెక్కిందిరా. రేయ్ నీకెక్కిందిరా నడు పడుకోబో. నాకేం ఎక్కలే, నేను ఉసిలోనే ఉన్నా. మీరే దేర్దిమాక్ మాటలు మాట్లాడుతుంది. నువ్వు పడుకో. అవును తెలుస్తుంది మాకు. రేయ్ పడుకొని ఉంటుంది. ఎవరు తెలుసురా? ఎవరు తెలుసు? రాహోర్లు పొద్దున్నుంచి కాసేపు ఆగరా మాట్లాడినిరా. ఎప్పుడు అదేనా మరదలు మరదలని? రే థమ్స్అప్ స్టఫ్ ఏదిరా? నేనైతే మందు తాగుతున్నా, స్టఫ్ తింత. నువ్వేం పికినని తిన్నావురా? థమ్స్అప్ థమ్స్అప్కే కొంచెం తిన్నా. నాకిప్పుడు స్టఫ్ కావాలి చెప్పు బే. కొడతావేంద్రా? ఇంత తాగిన మేమే అనట్లేదు. నువ్వు థమ్స్అప్కే అంటావా? థమ్స్అప్ ఇట్స్ ఎనర్జీ. మూసుకొని స్టెప్ తప్పి. తాగింది నేను, నువ్వు కత్తలు పడకు చెప్తున్నా. రేయ్ ఫోన్ చేస్తున్నారా స్టఫ్కి? ఫోన్ ఏదిరా? ఇదే నేను ఎక్కి పోయి అనుకో. ఈడేంద్ర నాకు ఎక్కింది అంటాడు. హలో స్టఫ్. రే నేను కాల్ చేస్తా ఇప్పుడు. వద్దురా. చేయిరా. రేయ్ వద్దురా. నువ్వు చేయిరా. ఏ ఆగుబే. నువ్వు చెప్పినంత మాత్రం చేయలేరా. నువ్వు ఆగురా. అంటే నేను చేయలేను అనుకుంటున్నారా? ఇప్పుడే కాల్ చేస్తా చూడు. హలో గూగుల్ కాల్ పల్లవి. అబ్బా ఇంగ్లీషే గూగుల్ ఇంగ్లీష్. డైల్ చేస్తా. డైల్ చేయి చూడు. ఇగో రేయ్ రేయ్ వద్దురా. రేయ్ పనుకోరా. ఆగురాను. ఏంద్రా ఇడు ఏచ్చ. హలో
अरे थम्सअप स्टफ रहा। ఇప్పుడే స్విచ్ ఆఫ్ అవ్వాలా? అరే రే 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 అరే పవన్ లెబ్బుపే ఒకసారి. ఏంట్రా? అరే లెబ్బుపే ఏంట్రా నీ లొల్లి పడుకునియావు? రే పల్లవి ఫోన్ చేసిందిరా. అయితే మాట్లాడు, నన్ను ఎందుకు లేపినావు? నేను మాట్లాడాలా? పిచ్చి పూగా నిద్ర ఖరాబ్ చేసుకుంటా. ఇప్పుడు ఫోన్ చేయలేదురా, రాత్రి మనం తాగి వన్నాక ఫోన్ చేసింది 11 గంటలకి. ఆ టైంకి ఎందుకు చేసిందంటావురా? అరే నీ అవ్వ, టైం 3:30 అవుతుందిరా, రాత్రంతా ఫోన్ చేయలేని సాగొట్టును, ఇప్పుడేమో ఫోన్ చేసిందని కొడుతున్నావు. అరే ప్లీజ్ రా, పడుకోనివ్వరా, నువ్వు కూడా పడుకో, పొద్దున్న చూసుకుందాం. నాకు నిద్ర పట్టదురా, ఇక వాడిని లేపుకోపో, నన్ను గెలకకు. అరే 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 రాహుల్, నువ్వైనా లేరా? సుజాత. సుజాతనా? నీ అబ్బా లెవ్వుబే. అరే లేరా ఒకసారి. అరే ఇంతేరా, మీ ఇద్దరు ఇట్టనే చేస్తారు కాల్ అని. ఛీ, ఇదేనా రమి దోస్తానా? సీసా తీసుకొని నెత్తి పాల్గొడతా ఫాల్తుగా, నైట్ నుంచి దిమాగ్ ఖరాబ్ చేస్తున్నావు. రాత్రి ఆమె ఫోన్ చేస్తే తాయి పన్నావు, ఇప్పుడు చూసుకున్నావు, ఏం చేద్దాం అంటావు? మరి కాల్ చేస్తావా? చెయ్యి రా, అసలు చెయ్యి, నువ్వు కాల్ చెయ్యి. ఇదిగో ఫోన్ చెయ్యి. అరే మళ్ళీ స్టార్ట్ చేసి రారా, అందుకే రా, తాగుడొద్దన్నా, నా మాట విన్నరారా? నీకు ఇప్పుడు ఏం బాధ అవుతుందిరా? ఆ మిస్డ్ కాల్ చూసినప్పటి నుంచి నిద్ర పడతలేదు, అంతేగా. ఆ బాటిల్లో 90 ఉంది, తాగి పనుకో. ఏంద్రా అట్లా చూస్తున్నావు? మీ అయ్యే తెచ్చి పోస్తాడరా, పొద్దు పొద్దునే హ్యాంగ్ ఓవర్ పెగ్గు, తాగమని చెప్తున్నావు. అరే తల నొస్తుందిరా, ఇప్పుడు ఏందో చెప్పురా, పోయి నీ బాధ ఏందో చెప్పు. ఇంట ఏంది పీలైనావా, తిట్టినాని? నాకు పల్లవి కావాలరా. ఇక్కడ మళ్ళా స్టార్ట్ చేసాడరా. వారం రోజుల నుంచి ఇదే చెప్తున్నావు కదరా, ఈ ముఖ్యగా ఆమెకు చెప్పుంటే ఏదో ఒకటి అవుతుండే, మనకి లొల్లి పంచాయతీ ఉండకపోతుండేగా. రే కళ్యాణ్, నువ్వు కాల్ చేయరా. రే మజాక్ అవుతుందా, టైం ఎంత అవుతుంది? అరే చేయనీరా, చేస్తే ఆమె లేపుతుంది, మాట్లాడతాడు, ఖుషి అవుతాడు రా పోయి, లేదంటే రేపు పొద్దున్న చూసుకుందాం. రే ఫోన్ స్విచ్ ఆఫ్ అయిందిరా, లేకపోతే అప్పుడే కాల్ చేస్తుండే కదా. రే నీకు ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందిరా? తాగండి కదా. జోక్ కాదురా, అన్ని జోక్స్ ఏనారా మీకు? నాకు నిజంగా దాన్ని కలిసి నువ్వు అంటే నాకు ఇష్టం అని చెప్పాలని ఉందిరా, కానీ ఇట్లా ఫోన్లో కాదు, కాల్లో చెప్తే నేను నచ్చకపోతే, నన్ను దూరం పెట్టి మా ఇంటికి రాకపోతే. మేము కూడా జోకేం అనుకుంటలేరా, 4 రోజుల తర్వాత ఆమెను వస్తుంది కదా, అప్పుడు చెప్పు, ఒకవేళ అప్పుడు చెప్పినా రిజెక్ట్ చేస్తే. ఏమోరా, అది అప్పుడు చూసుకుంటా. అరే నీ పిచ్చి ఫ్రూటు, వాడేమంటున్నాడు నీకు ఇంకా అర్థం కాలే, ఇండైరెక్ట్గా వాళ్ళ ఊరు వెళ్దామంటున్నాడు. నీ అయ్యా ఇప్పుడు మన లేనిపోయిన ఐడియాలు ఎందుకు ఇస్తున్నారా? నేనేం ఐడియాలు ఇచ్చానురా, అయినా వాడి ఫోన్ స్విచ్ ఆఫ్ అయితే మన దగ్గర ఫోన్లు లేవా? వాడికి ఆమె నెంబర్ తెలియదా ఫోన్ చేయనీకి? నాకు నిజంగా పల్లవి నెంబర్ తెలియదురా, కానీ ఒక్కసారి కలవాలని ఉంది. అరే పవన్, రాహుల్ ప్లీజ్ రా, ఒక్కసారి జస్ట్ ఇట్లా పోయి ఇట్లా వచ్చేద్దాం రా. ఇప్పుడు స్టార్ట్ అయితే రేపు ఈవినింగ్ వరకు రిటర్న్ వచ్చేస్తాం మామ, ప్లీజ్ రా, ఇది ఒక్క జయంట్రా నా కోసం. అరే ఇప్పుడు అవన్నీ ఎందుకురా, 4 రోజులు ఆగురా, వస్తుంది కదా, పోనీకేం లేదురా, ఎట్లా పోతావు ఆడికి? అయినా అక్కడ పోయినాక వాళ్ళు ఎందుకు వచ్చినావు అంటే ఏం చెప్తావు? అరే అరే నీ కారు ఉంది కదరా, దాంట్లో పోదాం రా, అక్కడ ఎవరైనా అడిగితే నేను చెప్పుకుంటా, ప్లీజ్ రా పోదాం రా. రే కారు ఉంటే సరిపోతుందా రా, దాంట్లో పెట్రోల్ ఎవరు పోస్తారు?
రే రాత్రి మందుకే చందాలు వేసుకొని తాగాం, ఇప్పుడు మళ్ళా ఊరంటే ఎట్లయినా ఈజీగా 3,000 అవుతుంది. మరి ఎట్లా అసలే వంది డబ్బాకారు, ఏడాయిపోయిందో తెలియదు. రై వందిపోయి డబ్బాకారు మొన్ననే చేయించిన. అయితే పోదాంరా. పైసలు పైసలు అదే కదా, మరి వాడికి ఏదో చెప్పి కవర్ చేద్దాం అనుకుంటే. కవర్ చేసే అవసరం లేదు, రైల్వే స్టేషన్ దగ్గర డ్రాప్ చేయండి, నేను ఒక్కొని పోతా. ఏ కూజురా పోయి అలుగు ఆడవాళ్ళు లెక్క ఏదో వచ్చేసి పోదాంతి. రే రాహుల్ సాయన్న కాల్ చేసి డబ్బులు అడగరా. ఏ ఆయన అనుకుంటాడు, నేను అడగా ఇప్పుడు. ఏ చైరాబాయి నువ్వు అట్లానే ఉన్నావు ఆయన లెక్కనే, రాత్రి పగలు అనుకుంటా. అరే ఆయన గురించి తెలుసు కదా నీకు, డబ్బులు టైంకి ఇవ్వకపోతే మళ్ళీ వేరే ఉంటుంది. అరే ఇద్దాంరా పోయి, ఫస్ట్ అయితే అడుగు నువ్వు. అరే ఈవినింగ్ రాగానే నేను అరేంజ్ చేసి ఇస్తా, అడుగురా. ఇట్లనే అంటారు, తీసుకున్నాక ఓవర్గా అనిపించారు. రై నేను మాట ఇస్తున్నా, ఇస్తారా పోయి అడుగు నువ్వు. ఏమన్నారా? డబ్బులు ట్రాన్స్ఫర్ చేస్తా అన్నారు. కుషా నవ్వు జరా, ఏడుపు ముఖం తీ, నడుపు పోదాం. పోటాలేందో ఏం అర్థమైతలే, మా అయ్యకి తెలిస్తే కుక్కను కొట్టినట్టు కొడతాడు నన్ను. ఏం కాదురా నాడు, నువ్వు ఎన్నేం చెప్తావు, మీ అయ్య ఊర్లో లేడు కదా. ఇందిరా వీడు ఊరికే. అరే రాహుల్ బండి నడుపుతా, నన్ను నడపమంటావా? తొక్కితే వరంగల్లో ఉండాలి. వరంగల్ కాదు, ఏందిరా గాంధీలు ఉంటుంది. కూసో కూసో గమన. అరే ఒక మంచి పాట వేసుకోరా. తుమారి నజర్ సామురాకిరి. ఏ ఏదో ఒకటి పెట్టు, ఎందుకు అట్లా చేస్తున్నావు? ఒక్క పాట సరిగ్గా లేదు మరి, అదాపు నేను పాడతా. నువ్వా? ఇప్పుడు చూడు మామూలుగా ఉండదు. పల్లీల పచ్చడి ఆపో. ఏంట్రా స్కూల్లో ఉన్నప్పుడు ఒకటే పాడుతుండే మర్చిపోయావా? ఆడు అన్నాడా సప్పుడు చేసలే. అరే మళ్ళేమైందిరా, ముఖం మళ్ళీ మొగ్గలా పెట్టుకున్నావు. ఏమోరా హ్యాపీగా ఉంది పోతుంటే, కానీ తనకి ఏం చెప్పాలో భయమైతుంది. చచ్చిపోయితే నువ్వు గనక చెప్పకపోతే దౌడపంటేసా. అరే నువ్వు పడుకోరు పోయి, పిచ్చి లేపక చెప్తున్నా, నన్ను కూడా పడుకొని. పల్లవి, ఓ పల్లవి ఏం చేస్తున్నావే? ఏంటమ్మా చెప్పు. జాను వచ్చింది పాలకు వైరా. ఏంటమ్మా పొద్దు పొద్దున్నే, అత్త వాళ్ళ ఇంట్లో కూడా ఎప్పుడు లేపలేదు తెలుసా? సరే ఇంకా 2 రోజులు అయితే పోతావుగా, అప్పుడు నీ ఇష్టం వచ్చట్లేదు గాని ఇప్పుడైతే పాలకు వైరా. పోతే మళ్ళీ రాను కూడా. రాకు, ఇప్పుడైతే పాలు తీసుకురా పో. తెస్తా. మీ బావని కలిసినావా? కలిసినా మాట్లాడినా కూడా, కానీ నేను వచ్చేటప్పుడే చెప్పకుండా వచ్చేసినా. అత్తకు చెప్పా వెళ్ళాక కాల్ చేస్తా అని, కానీ కాల్ కూడా చేయలే. మరి నీ జాబ్ కోసం వెళ్ళినావా, మీ బావ కోసం వెళ్ళినావా? జాబ్ కోసమే పోయినానే. మరి ఫోన్ చేయలేదని అంత ఫీల్ అవుతున్నావు? నేనే ఫీల్ అవుతలే. ఏమో ఈసారి నువ్వు వెళ్తే అక్కడే ఉంటావు అనిపిస్తుంది. నీకెందుకు అలా అనిపిస్తుంది? ఏమో అనిపించింది చెప్పినా. జల్దీ సాయి పెట్టు తల్లి, బయటికి పోవాలి. సరే నాన్న. ఏందే పాలకు వేయడానికి ఇంతసేపా? ఊర్లో నేను ఒక్కదాన్నే ఉన్నానా పోగానే పోయడానికి? ఇదిగో పట్టు, చాయ్ పెట్టు.
పంచనైందిరా. ఇది తీసి నడిపితే కనిపించి దొప్పించుకుంటుంది. రే ఎట్లారా ఇప్పుడు, నాతో అయితలేదురా బాబు. రాహుల్ ఫోన్ ఇరా. చెయ్యి నా బతుకు. ఏమైందిరా? పల్లవి కాల్ కలిస్తేలే మా అమ్మ ఫోన్ ఏమో బిజీ వస్తుంది. ఇక్కడ కార్ టైర్ పంక్చర్ అయింది. రే నాతో అయితలేదురా బాబు, హ్యాంగ్ ఓవర్ పెగ్గవాలి ఇప్పుడు. ఎట్లారా ఇప్పుడు? ఆగురు ఒక నిమిషం, మా అమ్మ కాల్ చేస్తా ఒకసారి. కానీ హలో పల్లవి. హా బావా. అదే వచ్చేటప్పుడు కార్ టైర్ చెప్పింది బావా, నువ్వు వస్తున్నావని, టైర్ పంక్చర్ అయిందని. నువ్వు వచ్చేసే, నేను కూడా వస్తున్నా. హా సరే సరే వస్తున్నా. ఎడిగిరా పోయేది, కార్ పంక్చర్ అయింది కనిపిస్తలే. అరే 10 నిమిషాలు మా అత్త వాళ్ళు ఇల్లు వచ్చేస్తుంది, నేను పోయి పంక్చర్ని పట్టుకొస్తా. ఇంత ఎండలో గడ్డిపి కాలిడా, రండ్రా మరి మీరు కూడా. ఏ నేను కారు వదిలేసి రాను. ఇదో కారు, మళ్ళీ దీనికో సెక్యూరిటీ. నువ్వే పోయిరా పోరా పోయి, కానీ మేము ఇక్కడ ఉన్నామని మాత్రం గుర్తుపెట్టుకో. వస్తా 10 నిమిషాల్లో. స్టెప్ని ఉంది కదరా. మర్చిపోయినారా? అయినా మనం ఈ లవ్ కోసం వచ్చినట్లేదు, మన సావు కోసం వచ్చినట్టుంది. నేనేం అడుగుతున్నా, నువ్వేం చెప్తున్నావురా? అయినా నాతో కూడా అయితలేదురా, మళ్ళీ ఈ జీవితంలో తాగా. రే ఊరికొచ్చాం కదా, ఇక్కడ కళ్ళు దొరుకుతుందా? ఇప్పుడే తాగనను. వంద చెప్తావురా, అన్నీ పట్టించుకుంటా. ఏంది తీ, పట్టుకోరా బాబు. ఎక్కడ దాకా? బస్ స్టాప్ దాకా. ఏం చూస్తున్నావు? క్యాప్షన్ లేదన్నా? లేలే బండి ఎక్కు. నీ ఫ్రెండ్స్ ఏరి కళ్యాణ్, ఏమైంది? కళ్యాణ్ అని పిలిచినావు కదా, పక్కన ఎవరైనా ఉన్నారా అని చూస్తున్నా. ఎవరైనా ఉంటేనే కళ్యాణ్ అని పిలుస్తానా? అట్లేం లే, నాకు ఏది పిలవాలనిపిస్తే అది పిలుస్తా. అబ్బో, అయినా వరంగల్ లో అంత నైట్ నీకేం పని కళ్యాణ్ బావా? నాకేం పని లేదు, మా ఫ్రెండ్ కుండే పని అయిపోయాక ఇక్కడ ఊరికే ఊరు చూద్దామని వచ్చినాం. అయినా నువ్వెందుకు అంత నైట్ కాల్ చేసినావు? ఎందుకంటే అయినా నువ్వు లిఫ్ట్ చేయలేదుగా. చేయలేదు, అయినా నిన్న పొద్దు నుంచి నువ్వు నాకు కాల్ చేస్తావని వెయిట్ చేస్తుండే. వెయిట్ చేసే బదులు కాల్ చేయొచ్చుగా. చెయ్యొచ్చు, కానీ అమ్మ చెప్పింది నువ్వే కాల్ చేస్తావని చెప్పి. సరే పంచర్ షాప్ వచ్చింది, వెళ్దామా? తాత కార్ టైర్ పంచర్ అయింది, అక్కడ పంచర్ వేస్తావా? వేస్తానమ్మా. సరే అక్కడికి వచ్చేసండి. తాత సైకిల్ తీసుకెళ్ళొచ్చా కొంచెం? తీసుకెళ్ళు బాబు. ఏడున్నట్రా ఏడు, ఎండ కొడుతుంది. రే గొడుగుందారా? రే చూడరా, రే పంచరోన్ కోసం పోయి మడదల్ని ఎక్కించుకొని వస్తుండేందిరా. ప్రపోజ్ చేసినట్టవా? ఏ దానికి అంత లేదురా. అప్పుడు దిగిసిందా? వీడు పవన్, వీడు రాహుల్.
హా తెలుసు, కానీ ఎవరు రాహులో ఎవరు పవనో క్లారిటీ లేకుండే ఇప్పుడొచ్చింది. ఇంట్రొడక్షన్ తర్వాతలే కానీ పంచరోని తీసుకొస్తాను. ఏడ్రాడు వస్తుండ్రా. అవసరం లేదు, వేసేసినాం ఆల్రెడీ. అవునా? ఇదంతా కాదు కానీ వీడు కూడా మీ గురించి చాలా బాగా చెప్తుంటాడు. అదంతా కాదు కానీ ముందు వచ్చిన పని కానీ అదే ఊరికి మీ అందరిని చూడడానికి వచ్చిన కదా. ఈ టైంలో ఈ క్లైమేట్లో ఇక్కడ నీతో ఈ వర్షం. బావా, ఈ వర్షం తగ్గేలా లేదు. నీ ఫ్రెండ్స్కి ఫోన్ చేయి. ఎక్కడున్నారు? లాక్ చేయి. కాల్ రే. చెప్పరా. ఒక 10 నిమిషాలు ఆగిరండి, ఇక్కడ పక్కనే ఆగున్నాం సైడ్కి. కానీ కానీ ఉండగరండి. సరే వస్తున్నారంట. నిజంగా పనుండి వచ్చినావా బావా? లేదు, నీకోసమే వచ్చినా. నిన్న నువ్వు చెప్పకుండా వెళ్ళిపోయినావు కదా, అసలు నైట్ అంతా నిద్ర లేదు. నేను చూడాలనిపించింది, నీతో మాట్లాడాలనిపించింది, అందుకే వచ్చేసిన. జోక్ బాగుంది బావా. నిజం చెప్తే నమ్మరు మనుషులు. అయినా నా పైన నీ ఒపీనియన్ ఏంటి? ఒపీనియనా? ఏం లేవా, అంత ఆలోచిస్తున్నావు? మరీ ఇంత సడన్గా అడిగితే ఎలా చెప్పాలో అర్థం కావట్లే. అయితే చాలా ఆప్షన్స్ ఉన్నాయి నీ దగ్గర. అయినా నీ ఒపీనియన్ ఏంటి నా మీద? నువ్వు బాగుంటావు పల్లవి, నువ్వు అంటే నాకు ఇష్టం. ఏమైంది? వర్షం తగ్గింది. అయినా అదేం ఒపీనియన్? నువ్వు బాగుంటావు పల్లవి అని నేను ఎలా ఉంటానని అడిగానా? నువ్వు అది కూడా చెప్పలేదుగా. పోదామా? ఆగ్రా, సైకిల్ పెట్టేసి వస్తా. రే వీళ్ళయ్యరా. ఇమ్రా ఇడ నించున్నారు పద లోపలికి. మా అయ్య ఊరికొస్తాడని చెప్పి భయపెట్టిస్తుంది మా అమ్మ. మా అయ్య వస్తే భయపడాలా? మాట్లాడేంద్రా. అరే ఏంద్రా, ఆడనే నిలబడ్డారు, లోపలరా. ఎందుకు వచ్చినావు డాడీ? ఎప్పుడు వచ్చినావు అని అడిగిన. ఇప్పుడే వచ్చినరా. నీకు ఫోన్ చేద్దామంటే నీ ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉంది. అరే నువ్వు రాత్రంతా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని ఏడాడు తిరుగుతున్నావు, ఇప్పుడు ఈడేం చేస్తున్నావు? చెప్పురా ఏదో ఒకటి. ఏం చెప్పాలి? చెప్తా పీక్తాను కదరా. చెప్పు బావా, వరంగల్ ఏదో పనుందన్నావుగా. అరే వరంగల్లో నీకేం పనిరా? అక్కడ అమ్మని ఇంట్లో ఒక్కదాన్నే వదిలేసి ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టుకుని. నాకేం పనిలేదు డాడీ. ఇగో ఈ రావులు డాడీ, వాళ్ళు అన్నెవ్వరో హైదరాబాద్ నుంచి వరంగల్ పోవాలంటే డ్రాప్ చేయడానికి వచ్చినాం. ఇక దారిలో మన ఊరుంది కదా అని చెప్పి వచ్చినాం అంతే. రే అట్లా చూడక, ఏదో ఒకటి చెప్పు, డౌట్ వస్తుంది. అవును అంకుల్, మా అన్న డ్రాప్ చేయడానికి వచ్చినాం. చేజారిపోయినరా మీరు. నీకేం చెప్పినా వచ్చేటప్పుడు ఇల్లు ఖాళీ చేయాలా, సామాన్లను సర్దాలని చెప్పినా చేసావా పని? అరే ఇప్పుడు అవన్నీ ఎందుకు బావా? ఈ రోజులో పోరలంతా గట్లే ఉంటారు. మీరు అవన్నీ పట్టించుకోకుర్రి, కలుదా అవుతారా? కొమ్మును కూసో, టైంలో అవసరమా? వద్దు మామ, కలుదా. మేము తాగుతాం కదా. మా అయ్యో కూడా వస్తాడు, ఇప్పుడు చెప్పు తాగుతామని చెప్పి. వద్దు వద్దు వద్దు.
ఏ డాడీ ఉండడానికి భయపడుతున్నావా? రోజు తాగుతావా ఏంది? ఎప్పుడైనా ఇట్లా బయటకు వచ్చినప్పుడు తాగుతావు కానీ? నాకు అట్లాంటి అలవాటు లేవు మామా. నిన్నే కదా రబ్బరే కుర్తి తాగినండు, రెండు కోటలు తాగిన అది నిన్నరా? ఏ గాళ్ళు అట్లనే అంటారు. నేను ఆ పంక్చర్ షాప్ అంజికి చెప్తాను కానీ పల్లవి జర వాళ్ళని కాడ దిగిపెట్టి రాపో. వద్దు మా మామలు ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి. ఏం కాదు పొండి. మీ అయ్యా మా అన్నం దింపనికి వచ్చిన అంబే. నోటికి ఏదో సార్ చెప్పినారా? అయినా మీ అయ్యా సడన్ ఎంట్రీ ఏందిరా? నాకేం తెలుసురా బాబు, మా అయ్య ఏదో ఉరిగిపోతా అన్నాడు, ఇక్కడికి వస్తాడని నాకేం తెలుసు. అయినా మా అమ్మ చెప్తే నమ్మలే నేను. ఎంతైనా మీ మామ దేవుడు రా బాబు. నీకు మా మామల దేవుడు కనిపిస్తుండు, కానీ అక్కడ మా అయ్య ఇక్కడ మన ఇజ్జత్ తీస్తాడని భయమవుతుంది నాకు. మాదెందుకు తీసాడు రా, తీసే నీ తీస్తాడు. అందరి ముందు ఏమన్నాళ్ళు బే? అంత లేదు, మా మర్దల్ని ఎగ్జాంపుల్గా చూపి చేసుకుంటాడు మా అయ్య. తనకు జాబ్ వచ్చింది నాకు రాలేదని. నాకు జాబ్ అంటే ఇంట్రెస్ట్ లేదని అర్థం కాదు మా అయ్యకి. చూసినావు కదా లోపల ఎట్లేసుకుంటుండో, పని చేసినావా లేదా అని. అవునరా, ఇల్లు ఖాళీ చేసినా ఎందుకు చెప్పలేరా? మర్చిపోయినారా? ఆగాగొస్తుంది. మర్చిపోతే మర్చిపోయినావు కానీ ఇక్కడికి ఎందుకు వచ్చినావు అది మర్చిపోకు. సరే బావా వెళ్దామా? పద. ఇప్పుడు ఎక్కడికి? మామయ్య చెప్పిన దగ్గరక? అవును. అయితే వద్దులే, ఇప్పుడు తాగే మూడ్ లేదు. వాళ్ళు ఇంకా బ్రష్ కూడా చేయలే. ఏం పర్లేదు పెద్ద, నువ్వు చేసినట్టు. అరే ఏంద్రాయుడు, మరి ఫ్రెష్ అప్ అన్న అవుతారు కదా. అవుతారులే, కానీ ఇంకో గంటలు వెళ్ళిపోతాం కదా. మరి ఇక్కడికి ఎందుకు వచ్చినట్టు, ఇప్పుడు ఎక్కడికి పోదాం చెప్పు. పద, అలా ఊరంతా చూపి మాకు. ఎన్ని రోజులైందో ఊర్లో ఇట్లా తిరిగాక. ఎవరే అమ్మాయి అంటూ అడిగా? మా చెల్లి. మా చెల్లి అని చెప్తున్నా. అయినా బావా, ఇప్పుడు ఊరంతా తిప్పి చూపించాలా? నాకు ఓపిక లేదు. అంతగా ఊరు చూడాలనిపిస్తే ఆ వాటర్ ట్యాంక్ ఎక్కితే ఊరంతా కనిపిస్తుంది. ఇప్పుడు వద్దులే, ఆ వాటర్ ట్యాంక్ ఎక్కాలన్నా ఓపిక కావాలి. సరిపోతారా? పల్లవి వెళ్దామా? మీ పేరు జానునా? బాగుంది. నా పేరు పవన్. పెద్ద పవర్ స్టార్ అన్నట్టు ఫీల్ అవుతుండదు. ఆమె దేకని కూడా దేకుతలేదు, ఈడు ఈయన పత్తే పాలు. నేనంటే జలసరా నీ. పల్లవి నీకు అక్కనా? అయితే కళ్యాణ్ మా అన్న అవుతాడు. అయితే నేనేం చేయాలి? ఈ వాటర్ ట్యాంక్ మీ ఊరిదేనా? పక్కూరు వాళ్ళది. నువ్వు వస్తున్నావని రెంటికి తెచ్చాం. జోకా? లేకపోతే ఏంది బావా, వచ్చినప్పటి నుంచి చూస్తున్నా ఏదేదో మాట్లాడుతున్నావు, టెన్షన్ టెన్షన్ గా ఉన్నావు, ఏమైంది? అయింది కానీ ఏమైందో అర్థమైతలే. ఒక రెండు నిమిషాలు నేను చెప్పింది వింటావా? చెప్పు. నాకు నువ్వు అంటే చాలా ఇష్టం. ఇదెప్పటి నుంచి? ఈ రెండు నిమిషాలు అయిపోయాక నువ్వు మాట్లాడు, అప్పటివరకు నేను మాట్లాడింది విను ప్లీజ్. నేను ఎక్కువ ఎందుకు నీతో మాట్లాడానో నాకు ఇంకా తెలీదు, కానీ అమ్మని పేరు తీసినప్పుడల్లా, అమ్మని గుర్తు చేసినప్పుడల్లా నాలో ఎంత హ్యాపీనెస్ వస్తుందో నీకు తెలుసా? మొన్న నువ్వు లవ్ అంటే ఇంట్రెస్ట్ లేదన్నప్పుడు నా ఫ్యూజులు ఎగిరిపోయినాయి. ఒక దగ్గర ఉండి మాట్లాడు, వింటున్నా కదా. వద్దు, దగ్గరకు వస్తే నాకు మాటలు రావు. ఇప్పుడు కూడా ఇక్కడ రెండు నిమిషాలు అయిపోద్దానుంది, కానీ ఇక్కడ ఆ రెండు నిమిషాల తర్వాత నువ్వు ఏమంటావన్న భయం ఎక్కువైపోయింది. అయినా నువ్వు అంటే ఇష్టం అని ఎందుకు చెప్పినా అంటే నాకు ఇక్కడ ఒక ఫీలింగ్ ఉంది నీకు నేను అంటే ఇష్టం అని. అయినా నేను ఇక్కడికి మా ఫ్రెండ్ వాళ్ళ అన్నన్నో తమ్మునో డ్రాప్ చేయడానికి రాలేదు, నీకోసం వచ్చిన. నువ్వు నిన్న చెప్పకుండా వెళ్ళిపోయిన పంచి పిచ్చి లేస్తుంది, నైట్ అంతా నిద్రలేదు. అయినా నేను ఈ మాట మా ఇంటి దగ్గరే చెప్పొచ్చు, కానీ అప్పుడు నీకు రెండే ఆప్షన్స్ ఉంటాయి, ఒకటి నేను లేదా నీ జాబ్. ఇప్పుడు నీకు జాబ్ వచ్చింది, ఆప్షన్స్ ఉండవు. ఐ లవ్ యూ పల్లవి. 2 minutes 10 seconds, నేను చెప్పిన టైం కన్నా 10 seconds ఎక్కువ విన్నావంటే నా ప్రేమ నీకు అర్థమైంది అనుకుంటున్నా. నాకు నీ మీద ఉన్న ప్రేమ భరించలేనంత, అందుకే ఇంత దూరం వచ్చి చెప్తున్నా. నేను మాట్లాడినాక నువ్వు మాట్లాడింది వింటా అని చెప్పినా, కానీ నువ్వు ఇంత జల్దీ ఆన్సర్ చెప్పడం అవసరం లేదు. ఆలోచించుకొని మా ఇంటికి వచ్చినప్పుడు చెప్పు, నేను వెయిట్ చేస్తూ ఉంటా. పల్లవి, ఒక్కటి గుర్తుపెట్టుకో, నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా నేను ఎప్పటికీ ఇలానే ఉంటా.
పల్లవి అక్క ఇక్కడ ఉండమంటే ఉన్నా. ఎవరు? మా మామ. ఆయన వయసులో నీకన్నా చిన్నోడు అనుకుంటా. నిన్న అట్లాంటి మా ఇద్దరు ఆల్రెడీ పెళ్లి పిచ్చాను. ఎట్లారా మరి ఇంత పెద్ద మాట విన్నాగా నాతో నైతులే నేను ఇల్లాడు కూర్చుంటా. అరే ఏమైందిరా అట్లా వెళ్ళిపోతుంది? చెప్పేసినారా నువ్వంటే నాకు ఇష్టమని. అరే నాకు తెలుసురా, కానీ నేనంటే ఇష్టమని ఆమెకి ఎందుకు చెప్పినావురా? ఏ నువ్వు కాదు అదంటే ఇష్టమని దానికే చెప్పిన. ఏమైందిరా? అది చెప్పింది నేను వినలే. ఏం వినలేదురా? అది మాట్లాడుతుంటే నేను వినలే, వచ్చేసిన. అది వద్దన్నది అనుకో. ఆమె చెప్పింది వినకపోతే నువ్వు అంటే ఇష్టమని అంటే నామకి ఎక్కడోడ్రాయుడు. అది కాదురా, ప్రపోజ్ చేసేసిన అప్పుడే చెప్పకు ఎట్లైనా మా ఇంటికి వస్తావు కదా, ఆలోచించుకొని ఆన్సర్ చేయమని చెప్పినారా. ఒకవేళ ఆమె మీ ఇంటికి రాకపోతే? ఫస్ట్ నేను నరికి ఆ పొలంలో బొంద పెడతా. అరే చెప్పు చెప్పు అని దొబ్బినారు కదరా, ఇప్పుడు చెప్పినాక ఎందుకు డిస్కరేజ్ చేస్తున్నారు? అదంతా కాదురా, ఇప్పుడు ఆమె అట్లా ఉరుక్కుట పోయింది. వాళ్ళ ఇంట్లో మీ అయ్యకు చెప్తే ఇప్పుడు ఏంద్రా పరిస్థితి చెప్పదురా. ఒకవేళ చెప్తే ఏం చేస్తావు? అరే లేని పోని టెన్షన్స్ పెట్టకండి రా. పదా పాలేడున్నారే వెనకాలి వస్తున్నారు. నీకెంత తొందర వచ్చింది నన్ను ఉరకొచ్చిన? అమ్మా నువ్వు నన్ను ఒక్క మాట కూడా అనకుండా ఉండలేవా? నీకెందుకే అంత చిరాకు? వస్తారులే తీయమ్మ, వాళ్ళు ఎక్కడ పోతారు, ఎప్పుడు గాలికి తిరిగేటోళ్లే కదా. అమ్మా పల్లవి నువ్వు హైదరాబాద్కి ఎప్పుడు వస్తున్నావు? మెయిల్ వచ్చేసింది మామయ్య, ఒక 4 రోజులు వచ్చేస్తా. అయిపోయిందారా మీకు గాలి తిరిగుడు? పోదాం అయ్యగా, అటో ఇటో జాబ్ అయితే వచ్చింది కదా, పెళ్లి చేద్దాం. ఏమంటావు బావా, మంచి పిల్లగాడిని చూస్తా? ఆ సినిమాలో రావు రమేష్ చెప్పినట్టు శత్రువులు ఎక్కడున్నారు, మన ఇంట్లోనే ఉంటారు. మేయలెక్క అట్లనే బావా, దాని ఇష్టం. ఇప్పుడు వద్దు మామయ్య, 1-2 ఇయర్స్ తర్వాత పెళ్లి చేసుకుంటా. అదేలే, ఇప్పటి నుంచి పిల్లగాడిని చూసుకుంటూ కూర్చుంటే ఇప్పుడు గదే టైం అవుతుంది. టైం అవుతుంది, పోదామని అడుగుండ్రా. తినిపో బావా, టైం అయిపోయింది టైం అయిపోయింది అంటావు, పొరలనే తింటారు కదా. ఏమ్రా తింటావారా? ఆకలి అవుతుందిరా. మరి ఇంకేది, పోదామని అడుగుండ్రి. మేమేం తింటాం కదరా. రేయ్ కింద కాదు పైన. 2 మినిట్స్ రా. వెళ్తున్నా. వస్తావుగా పల్లవి. పైకెక్కాలా ఇప్పుడు? మా అయ్యని అడుగుతూ 1 రూపాయి కూడా ఇయ్యాడు, కానీ ఇప్పుడు ఇల్లు షిఫ్ట్ అవ్వడం ఏంటో. టీవీ కొన్నాడు, ఫ్రిడ్జ్ కొన్నాడు, సోఫాలు కొన్నాడు. అమ్మా అమ్మా, ఏందమ్మా పిలుస్తుంటే సపోర్ట్ చేస్తలేవు? అసలు 2 రోజులని చక్కగా మాట్లాడతలేవు నాతోటి. జరుగురా, నాకు పనున్నది. అయినా నేను మాట్లాడితేనే మాట్లాడకపోతేంద్రా నీకు? చెప్పకుండా పోయినా అన్న ఇదంతా? నిజం చెప్పరా, 7 పోయినవారు పల్లవి దగ్గరికే కదా. పల్లవి దగ్గర నేను ఎందుకు పోతా? నా మీద ఒట్టేసి చెప్పరా, పల్లవి దగ్గరికే పోయినావు కదా. ఆ పల్లవి దగ్గరికి పోయినా, అయినా నేను చెప్పకుండా నీకెట్లా తెలిసిందే? ఆ పవన్ గారు చెప్పిండా, రాహుల్ గారు చెప్పిండా? నువ్వు రారిట్టు. నీ కడుపులో నేను పుట్టలేదు కళ్యాణ్, నా కడుపులోనే నువ్వు పుట్టినావు. ఈ కొటేషన్ లాప్తావా? చెప్పమ్మా ఎవరో. ఒరేయ్ నువ్వు ఎప్పుడెట్లుంటావో నాకు తెలియదారా?
అది పోయిన కాడి నుంచి చక్కగా తిండి తింటలేవు, నిద్రపోతలేవు. నువ్వు ఊరి పోయినా అన్నప్పుడే నాకు డౌట్ వచ్చిందిరా, దానికోసం పోయినామని. అదే పల్లవి కాకుండా బయట పిల్లయితే నాకు చెప్తుంటేవారా? చెప్తుండే, కానీ ఇంత జల్దీ కాదు. సరే గాని ఏం మాట్లాడినవరు ఇంతకీ? చెప్పేసిన అమ్మా, నువ్వంటే ఇష్టం పల్లవి నాకు అని. కానీ ఆన్సర్ వినకుండా నేను వచ్చేసిన. నాకిప్పుడు చెప్పకు, ఆలోచించుకొని మా ఇంటికి వచ్చినప్పుడు చెప్పమని చెప్పిన. నేనేమైనా తప్పు చెప్పినానా అమ్మా? నువ్వు కరెక్టే మాట్లాడినవురా. అయినా ఏ ఆడపిల్లైనా మొహం మీద నేను ఇష్టమా అంటే ఏం చెప్తుందిరా? నా గురించి ఆలోచిస్తుందంటావమ్మా? నువ్వైతే చెప్పినావు కదా, ఇంకా అది ఆలోచించుకుంటుంది. అయినా ఇష్టం గురించి అడుగుతాను చూడు, నాకెట్లా తెలుస్తుందిరా? దానికే వదిలేయాలి. అయినా ఒక మనిషి మీద ఇష్టం అనేది ఇవాళుండి రేపు పోవచ్చు, రేపుండి ఎల్లుండి పోవచ్చురా. అది ఎదుటి మనిషి మీద ఆధారపడి ఉంటుంది. అయినా దానికి ఇష్టం ఉన్నా నాన్నకి ఇష్టం లేదే. ఊర్లో వేరే సంబంధం చూస్తుంది దాన్ని పెళ్లి చేయడానికి నన్ను పెట్టుకొని. ఎవరు మీ అయ్యనా? అయినా నువ్వు ఉద్యోగం చేసి మీ అయ్యని కృషి చేయరాదరా, గా తర్వాత నేను చూసుకుంటా. అప్పుడు నువ్వు ఎంత అంటే గంతే. నీకు తెలుసు కదన్నయ్య, నాకు ఈ జాబ్ ఇవన్నీ ఇష్టం లేదు, ఫుడ్ బిజినెస్ పెడతా అన్నా. ఈ ముచ్చటి నాకు కాదు, మీ అయ్యకి చెప్పు. అంత చెప్పేంత ధైర్యం ఉంటే వచ్చి నీకెందుకు చెప్తా, పోయి ఆయనకే చెప్తుండే కదా. అయినా నన్ను చూసినప్పుడల్లా వీడు దేనికి పనికిరాడు అన్నట్టే చూస్తుండు. అట్లాంటిది పోయి నేనేమని చెప్తా, ఆయన ఏమర్థం చేసుకుంటాడు? ఒరే, నువ్వెప్పుడైతే నీ మనసులో ఉన్నది కరెక్ట్ చెప్తావో గప్పుడే నేను అర్థం చేసుకుంటాడు రా ఆయనే. కాదే, చిన్నప్పుడు ఇట్లా అన్న చెల్లె ఉండి అన్న కొడుకుని చెల్లె కూతుర్ని ఇచ్చి పెళ్లి చేయడం దాన్ని ఏమో అంటారే మేనరికం. అట్లా చిన్నప్పుడు ఏమనుకోలేదా మీరు మా గురించి? అనుకున్నాం, కానీ నువ్వు ఇప్పుడొక సెటిల్ కాకపోతే నువ్వు మంచి సెటిల్గా దాన్నే ఇచ్చి పెళ్లి చేస్తాం నీకు. అప్పుడు మీ అయ్యన్నాడు కదా బయట పిల్లగాడు కాదు, మన కొడుకుని ఇచ్చేద్దామని చెప్తా ఆయనకు. సరే, నేను సెటిల్ అయ్యి చూపిస్తానే, అప్పుడు డాడీని ఒప్పిస్తావా? ఓ గంతే కదరా, మీ అయ్య సంగతి నేను చూసుకుంటా. ఏం చూసుకుంటావు? ఏం లేదు, వాడు నిన్న ఏదో అడుగుదాం అనుకుంటున్నాడు, నిన్ను అడగలేక నన్ను అడుగుతాను, గదే చూసుకుంటా అంటాను. అడగమను. అరే, మీ మామ ఫోన్ చేసిండు, రేపు ఊరు నుండి పల్లె వస్తుందట, దాన్ని రోజు ఆఫీసుకు తీసుకుపోయి తీసుకురావాలి. ఇంత మంచి పని చెప్పినాక చేయకుండా కూర్చుంటానా? అది రేపు వచ్చాక నా బండి ఎక్కుతుందో లేదో, అసలు నాతో మాట్లాడుతుందో లేదో. ఏందిరా మాట్లాడో, అర్థమవుతోందా? చెప్పేది నీకే. అర్థమైంది. వస్తే నా రాక్షసి వెయిటింగ్ ఇక్కడ. ప్రేమాలేని వాడు దేవుని నెరగని వాడు. జీవితంలో ఒక సిచ్యువేషన్ ఇలా రెండుసార్లు ఫేస్ చేస్తానని ఎప్పుడు అనుకోలేదు. వారం కింద పల్లెవని తీసుకోవడానికి ఇదే స్టేషన్కి వచ్చినప్పుడు నా లోపల ఏదో ఫీలింగ్, ఆ ఫీలింగ్ ఏందో తెలియదు. కానీ ఇప్పుడు నా మైండ్లో ఆట్లో ఒకటే ఫీలింగ్, భయం. పల్లవి వచ్చి నాతో చెప్పే ఆన్సర్ ఏంది? అసలు మాట్లాడుతుందా మాట్లాడదా? డైరెక్ట్గా పాయింట్కి వచ్చేస్తా, నేనంటే ఇష్టమా లేదా చెప్పు. ఇంటికి పోయినాక మాట్లాడదాం, రోడ్డు మీద ఏంది నడు పండితి. ఏం కాదు చెప్పు నాకు ఫస్ట్, ఈ సైలెన్స్లో ఈ బ్యాగ్ మధ్యలో పెట్టడం నాతో కాదు. నీకు నేను ఇష్టమా లేదా అన్న దానికంటే నువ్వు నాతో ఎక్కడ మాట్లాడవన్న భయం ఎక్కువైపోయింది నాకు. ఏంది నువ్వు అసలు అంతా నీ ఇష్టమేనా? వచ్చినావు నేనంటే ఇష్టమన్నావు, పోయినావు, ఇప్పుడు మళ్ళీ నేనంటే ఇష్టమా లేదని అడుగుతున్నావు. నాకు నీ మీద ఉన్న కోపానికి నీతో మాట్లాడకుండా సైలెంట్గా ఉన్నా. నీకు కోపం వస్తే కొట్టినా పర్లేదు తిట్టినా పర్లేదు, కానీ నాకు ఆన్సర్ చెప్పు. ఈ ముక్క నేను ఇంటికి పోయినాక అడుగుతాను, లేచి వెళ్ళిపోతావు, నాకు మళ్ళీ ఛాన్స్ కూడా దొరకదు నేను అడగడానికి. ఏం చెప్పాలనుకున్నా అది ఇక్కడే ఇప్పుడే చెప్పు, అది ఇష్టం ఉన్నా లేకపోయినా. నేను చెప్పను నా ఇష్టం. నీ ఇష్టమే చెప్పమంటున్నా, నువ్వు చెప్పేంత వరకు బండి తీయను, అది గంటైనా సరే రెండు గంటలైనా సరే. అయితే సరే నేను పోతున్నా. పో.
కళ్యాణ్ రా ప్లీజ్ రా. ఇది రారా అన్నదా రా అన్నదా? ఆ బొక్కలే పోతా అన్నావు కదా పో. ఏంటిప్పుడు నువ్వంటే ఇష్టమా లేదా అని చెప్పాలా? విను, నువ్వంటే నాకు చాలా ఇష్టం. వినపడుతోందా? నువ్వంటే నాకు చాలా ఇష్టం. మళ్ళీ కొట్టి చెప్పాలా? నాకేం అర్థమైతలేదు, నిజమేనా? మళ్ళీ కొట్టాలా? అమ్మా, ఎవడని ఇట్లా కొట్టి చెప్తాడా అని పిచ్చి కాకపోతే. ఇది చాలా తక్కువ, ఒక దెబ్బతో పోయింది. తాకింది నాకు కదా, నొప్పి నీకేం తెలుస్తుంది? అసలు నాకుండే కోపానికి 10-20 రోజులు నీతో మాట్లాడకూడదు అనుకున్నా. అంత కోపం ఉండే నాకు నీ మీద. ఆ రోజే 2 నిమిషాలు ఆగి నేను చెప్పేది వినింటే ఈ రోజు ఇట్లా దెబ్బలు తినకపోతుండే కదా. ఈ రోజు కూడా చెప్పకూడదు అనుకున్నా, చిన్న పిల్లలా ఏడుస్తున్నావని చెప్పి చెప్పినా. ఆ రోజేంటి ఆలోచించుకో అని చెప్పి నీ పాటికి నువ్వు వెళ్ళిపోయావు. ఆలోచించుకొని చెప్పు అని చెప్పినావు కదా, ఇప్పుడు గట్టిగా చెప్పినానా? నాకు ఏం అర్థమైతలే, లోపల ఎంత హ్యాపీగా ఉంది కన్ను కొట్టిన దెబ్బకి ఏం బయటకు వస్తలే. ఏం పర్లేదు, గుర్తుండిపోద్ది. కోపంతో కొట్లే, ఇష్టంతో కొట్టినా పర్లేదులే. రేపు ఎవరైనా ఎట్లా ప్రపోజ్ చేసిన అని అడిగితే చెప్పుకోవడానికి బాగుంటది ఇట్లా ప్రపోజ్ చేసిన అని. నీ ముందనే వెండి కదా, ట్రైన్ లేట్గా వస్తుంది కావు చాగు. ట్రైన్ టైంకి వచ్చినా కూడా వీడి టైంకి పోడు, తింటాం తిరగటం పంటాం. వీడితో ఆడపిల్లకి జాబ్ కూడా వచ్చింది, వీడికి మాత్రం సోయి కూడా లేదు. చదువు అయిపోయి 2 సంవత్సరాలు అయింది. ఇట్లా నువ్వెప్పుడు తిట్టుకుంటూ చెప్తే వాడు ఎట్టింటాడు చెప్పు? తిడితేనే ఇట్లా ఉన్నాడు, తిట్టకుంటే ఇంకెట్లా ఉంటాడో వాడు. అయినా ఏం చేయాలనో ఏం చేసుకోవాలనో వారికి తెలుసు. ఎప్పుడన్నా కూసబెట్టి అడిగినా వాణ్ణి? ఏం కావాలో ఏం చేయాలో తెలిసినాడు, ఒకడు వచ్చి చెప్పే వరకు ఖాళీగా కూర్చోడు. సరే వస్తావా నీళ్ళొల్లి? టైం కాలేదు ఇంకా నీకు. ఓయ్, ఉప్పుకుంటా పోతుంది, బ్యాగ్ ఒకటి తీసుకొస్తారు. బ్యాగే తీసుకొస్తలే, రేపు నన్ను ఎట్లా చూసుకుంటావో ఏమో. అంత వద్దు, తీసుకురమ్మంటే తీసుకొస్తా కదా. ఆ చెప్పడం మర్చిపోయినా. దేని గురించి? అమ్మకి చెప్పేసినా నేను ప్రపోజ్ చేసిన అని. పిచ్చా బావా, నీకు ఎందుకు చెప్పినా? ఎందుకు, అమ్మకి తెలిసిపోయింది నేను నీకోసమే ఊరికొచ్చినా అని. గట్టిగా అడిగింది చెప్పేసిన. గట్టిగా అడిగితే చెప్పిస్తావా? ఏం గా అత్తి. ఓయ్ ఓయ్, అరే ఏం కాదంటున్నా కదా. ఎరా, గంట అన్నా తీసుకురావడానికి. ట్రైన్ లేట్ అయింది. ఆహా, ట్రైన్ లేట్ గా వచ్చిందా? ఎవరికి చెప్తున్నావరా, ఏడాడు దిక్కుండా పోయినా? నిజంగానే ట్రైన్ లేట్ వచ్చింది మామయ్యా. నమ్మతావు ఇప్పటికైనా? ఎప్పటికి వాడిని ఎట్లా తిట్టాలని చూస్తారు ఎందుకు? వాడు చక్కగా ఉండి పని చేసుకుంటే నేను ఎందుకు తిడతా? జర వారి తోటోళ్ళను చూసన్న బుద్ధి తెచ్చుకోమను. అరే ఇది ఎప్పటికుంటే రామాయణమే గానీ, నువ్వు బయటికి వెళ్ళు. పోరాడు ఎప్పటికి తిట్టుకుంటా. నువ్వు రామాయణం అనే చెప్పు, వాడు దేనికి పనికి రాకుండా పోతున్నాడు. ఒకసారి వంటలు చేస్తా అంటాడు, ఒకసారి వండను అంటాడు. ఇన్ని రోజులు చదువుకున్నదంతా ఏమైపోవాలి? ఇప్పుడేదో కొత్తగా నేర్చుకుంటాట వాడు. ఒక గంట లేట్ వస్తేనే ఇంత క్లాస్ పీకాలా మామయ్య? గంట లేట్ అయితే నేనేం అనడమ్మా, గంటలు రోజులవుతూనే రోజులు నెలలవుతున్నాయి. నువ్వు జాబ్ చేస్తున్నావు, నిన్ను చూసన్నా వాడిని నేర్చుకోమనమ్మా. నన్ను చూసి నేర్చుకోవడం ఏంటి మామయ్య, ఎవరిష్టం వాళ్ళది. అయినా అప్పటి నుంచి పోతా పోతానన్నావు కదా, పోరాదిగా. సరే పోతున్నాలే. పోయిందా? అయినా నువ్వెందుకు లైట్ తీసుకుంటావు బావా, మామయ్య తిడుతుంటే. ఏదైనా పని చూసుకోవచ్చుగా కొన్ని రోజులు. ఏ లైట్, ప్రతి ఇంట్లో ఉండేదేగా ఫాదర్స్ అండ్ రిలేషన్షిప్, జాబ్ జాబ్ అని. ఎంత పీస్ఫుల్గా ఉంది కదా ఇక్కడ. నాకు ఇంకా పీస్ఫుల్గా ఉంది. సరే చెప్పు, మన డే 1 రిలేషన్షిప్ ఎట్లా స్టార్ట్ చేద్దాం, గుర్తుండిపోవాలి.
నేను ఆఫీస్ పోవాలి. ఆఫీస్ కా కళ్యాణ్, ఇగోరా బండి కీస్, పల్లవిని ఆఫీస్ తీసుకోవాలంట కదా. ఏంద్ర గట్ట చూస్తాను, తీసుకో. సిచ్యువేషన్ ఏదైనా సింక్లో వస్తావా నువ్వు? బండి నాకు ఇస్తా, ఆయన ఎట్లా పోయింది మరి? దోస్తులురా దోస్తులు, నీకున్నట్టే నీ అయ్య కూడున్నారు. ఇంకేం చేస్తాం, రెడీగా పో మరి, డ్రాప్ చేస్తా. ఎదవల ఏం చేస్తున్నారో ఏమో. ఈడగుడు ఎప్పుడు ఫోన్ రేయ్. ఎమ్రా ఇంకేం చెప్పలే? అదే చూస్తున్నారా, నువ్వెంత చూసినా లాస్ట్కి చెప్పే చాయే కమ్ముని చెప్పిరా. ఏంట్రా ఆగమాగం అవుతున్నావు, పొద్దున్న బాత్రూమ్ పోలే? అరాడు కాల్ లిఫ్ట్ చేస్తలేడురా, ఒక్కరోజులో ఇస్తాను తీసుకుని పైసలు, వారం అవుతుంది ఇంకా ఇస్తలేడు. సమస్య వచ్చింది, నిన్న నైట్ మాట్లాడన్నావు కదరా. సాయన్ ఏమో నందందం చేస్తుంది, ఏమైందిరా మీ ఇంకా ఇయ్యలే పైసలు అని చెప్పి. అరే ఈరోజు వాళ్ళ మర్దలు వస్తుందని చెప్పిండు కదరా, నువ్వు చెప్పిందని ఏమైనా చేసుకున్నాడు అంటమైంది పిచ్చిసాలే గాడు, అందుకే మన కాల్ లిఫ్ట్ చేస్తలే. ఏమోరా వాడు ఏం చేస్తుండో ఏడుండో. సర్లే టీ తాగు. సరే బాయ్. అబ్బా పోవాలా ఇప్పుడు, ఒక్కరోజు బంగొట్టచ్చు కదా. ఏవేవో కలలు కన్నా నువ్వు యాక్సెప్ట్ చేయంగానే ఏం చేద్దామా అని. ఈరోజే ఫస్ట్ డే, ఈరోజు పొక్కపోతే ఈరోజే లాస్ట్ డే అవుతుంది. కలలు నిజం చేద్దాం, కొన్ని రోజులు వెయిట్ చేయి. ఆల్రెడీ వెయిట్ చేస్తున్నా, ఈరోజు పొద్దునైనా హగ్ చేసుకొని ఐ లవ్ యూ చెప్తావేమో అనుకున్నా, కానీ ఆప్తావా? నేను పోతున్నా. బావా అంత అప్సెట్ అవ్వకు, ఆఫీస్ అయిపోయాక వచ్చి పిక్ చేసుకో. కలలు కన్నా అన్నావు కదా, రోజు కొంచెం కొంచెంగా నిజం చేద్దాం. రేయ్ వాణి చూడు, 50 రూపాయలు క్లోజప్ చేసి మొత్తం ఒకసారి పెట్టి పళ్ళు కమ్ముకుని వచ్చినట్టు ఎలా నవ్వుకుంటూ వస్తుండో. రాణి వాణి పని చెప్తా. నీకు మాటలు ఎక్కువ పని తక్కువ. అరే మీకే కాల్ చేద్దాం అనుకున్నా, మీరే వచ్చిర్రా. మాకు కాల్ చేద్దాం అనుకుంటే రాలే, మా కాల్ లిఫ్ట్ చేయలే కాబట్టి వచ్చినాం. ఎందుకంత కోపం? కోపం అంట కోపం, ఇంకా కొట్టి మాట్లాడాల. నేను అబే సాయన్ ఎట్లా దమ్దమ్ చేస్తుంది తెలుసా? అరే ఇన్ని రోజులు ఆపిన, ఒక 2 డేస్ ఆపరా ఇచ్చేస్తా. మాకు తెలియదురా, నేను చెప్పేసినా నువ్వు తీసుకున్నావని, ఇక నీ ఇష్టం. ఆ పోనీ నేను చూసుకుంటా, మీరేంట్రా మంచి హ్యాపీ న్యూస్ చెప్దామని వస్తే ఇట్లా. ఏందా న్యూస్? నీ మర్దలేసి చెప్పు ఉండదు అంతే కదా. నీకెట్లా తెలుసురా? అదొక ప్రపంచం ఎంత మరి, ఉన్న 32 పళ్ళు మొత్తం బయట పెట్టి గాలి ఎడ్డోళ్ళకి నవ్వుకుంటూ వస్తాయి, అర్థం కాదా? ఈరోజు ఈవినింగ్ ఫస్ట్ డేట్కి వెళ్తున్నా, ఏదైనా అమౌంట్ ఉంటే కాంట్రిబ్యూట్ చేయొచ్చు. కాంట్రిబ్యూట్ చేస్తే ఫస్ట్ డేట్కి మేము కూడా రావచ్చా? నాడు పైకి వెళ్దాం. నువ్వే వెళ్ళు నీ ఫస్ట్ డేట్కి, మాకు పని ఉంది. బాయ్. మా మా అమ్మా. ఏంద్రా? ఒక 1000 రూపాయలు ఇయ్యే. దేనికి రా 1000 రూపాయలు? ఒక విషయం చెప్తాం. పల్లవి నువ్వు వంట ఇష్టమని చెప్పేసి అంతేనా? అట్లెట్లా తెలిసిపోతుంది అందరికి? అయినా నీ ముఖం చూస్తే అర్థమైంది కానీ 1000 రూపాయలు దేనికి రా నీకు? అయినా నా దగ్గర లేవు. అమ్మా అట్లెట్లా తిరిగి చూస్తాం. ఈ గట్ల గట్లనే ఇంట్లోనూ అవుతుంది, అయినా అవసరం లేదు తిరుగు. ఇట్లా మొదలు పెట్టామనుకో ఇదే ఉంటుంది. మీ అయ్యకి తెలిసి ఎట్లుంటుంది తెలుసు నీకు? అబ్బా నాకు తెలిసి ఎంతలో ఉండాలో, ఏదో ఫస్ట్ డే అని. ఏం ఫస్ట్ డేనో ఏమో, ఆ డబ్బాలు నేను తీసుకోబో. నాకు తెలిసే మా అమ్మ బంగారం. అబ్బో సోకు. అమ్మా ఏదో అడగాలని అడిగినా ముందే తీసుకున్నా డబ్బా నుంచి.
బలేగవుంది లోకమంత గుండెలో జిగేలు మంది పాల పుంత ఊహకి నిజాల మధ్య దూరమంత రేపుకి ఇవాళ మధ్య దాగి ఉందా విశాలనే లెక్క పెట్టుకుంటూ ఉన్న కాలాలతో దెబ్బలాడిన వేచుండడం ఎంత కష్టమో ఇంత నీ రాకకై చూడడం ఏమిటో మనస్సు లోతున ఎందుకో ఓ వింత భావన చూడవా అదేంటో చూడవా ఏదేదో అవుతోంది నాలోన వెళ్ళే జాబిలి వెళ్ళవే చాలే అల్లరి చాలునే రావే ముందుకే ఎక్కువ కళ్యాణ్ గారు పోతుండ్రా. ఏ కళ్యాణ్, అరే బండి ఆపరా. వాళ్ళు ఎవరో మనం కాదు, ఇంకోనో పిలుస్తుండ్రు. మనల్లే పిలిచేది, బండి ఆపు. ఏ కళ్యాణ్, బండి ఆపరా. వచ్చిన ఏమైందిరా, పిలుస్తుంటే అట్లా పోతున్నావు అన్న. డాడీని డ్రాప్ చేసేస్తా, మాట్లాడు. నాకు అంత అవసరం లేదు, ఇప్పుడు నాకు పైసలు కావాలి అంతే. దేని గురించి? ఏం లేదు నాన్న. ఏం లేదండి, రాత్రి 3 గంటలకు ఫోన్ చేసినావు, 3,000 రూపాయలు తీసుకున్నావు, ఒక్కరోజులు ఇస్తా అన్నావు, ఇంతవరకు పతకలేవు. నీకు 3 గంటలకు ఫోన్ చేసి 3,000 తీసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? అది రాహుల్ కి ఇచ్చి ఉండే, దాని గురించి అడుగుతున్నా. ఏంది రాహుల్, వాడేమో నీ పేరు చెప్తావు, నువ్వేమో వాని పేరు చెప్తావు, ఇదేనా? ఫోన్ చేయాలా వానికి? వద్దన్నా, నేను తెచ్చిచ్చేస్తాను. ఇది అంతా కాదు, పైసలు కావాలి ఇప్పుడు. పల్లవి, పల్లవి. హా తమ్మా. ఒకసారి ఇది పట్టినాన్న. ఏమేం పోలేదా నువ్వు? వాడేడి ఏమైందిరా, మాట్లాడేంద్రా ఇద్దరు? అరే చెప్పరా మీ అమ్మకి, మీరిచ్చే డబ్బులు నాకు సరిపోవట్లేదు, బయట అప్పులు చేసి తిరుగుతున్నానని చెప్పు. అప్పులేంది? అప్పులో అడిగితే డబ్బులు కట్టలేక ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నాడు దొర. బండి మీద పోతుంటే నిలదీసి అడిగిండు కడతారా కట్టరా అని. ఏంద్రా అప్పెందుకు చేసినావు, ఎంత చేసినావు? ఇంట్లో ఇస్తానం కదా అడిగినప్పుడల్లా, మళ్ళా బయట తీసుకున్నావురా? మనం ఇచ్చే పైసలు సరిపోవట్లేవు సార్కి, పని చేయడానికి చేత కాదు కానీ అప్పులు చేస్తున్నాడు బయట. అప్పులు చేసినావు సరే, ఎందుకు చేసినావు చెప్పు. చెప్పరా, అడుగుతాడు కదా మీ అయ్యా. మాట్లాడవేంద్రా, అవసరం ఉండే అమ్మా, కొంచెం అర్జెంట్, అందుకే బయట తీసుకున్నా. సరే గాని ఆ డోర్ పెట్టు, 4 గంటలకు సిగ్గుపోతుంది. డోర్ ఎందుకు పెడుతున్నావు? 4 గంటలకు అప్పుడైనా బుద్ధి వస్తుంది వీడికి. ఏం అవసరం రా, నీకు ఖాళీగానే ఉన్నావు కదా, అంత అవసరం ఉంటే కష్టపడి పని చేసుకోవాలి. నువ్వు అప్పులు చేసుకుంటూ పోతేనే కట్టుకుంటూ కూసావాలా? ఎవరు కట్టే అవసరం లేదు నాకు, నేనే కట్టుకుంటా. అయినా నేను తీసుకుంది 3,000, ఏదో 30,000 తీసుకున్నాను చేస్తున్నారు ఎందుకు? అంటే జాబ్ చేస్తేనే పైసలు అవసరం పడతాయా? జాబ్ జాబ్ అని ఒకటే గోలా, నాకు నచ్చిన పని చేయ. నేను నచ్చిందే చేస్తానంటే నడవదు ఇప్పటి నుంచి, పని చేస్తానంటే ఉండు, లేకుండా పో. ఆ పోతా. కళ్యాణ్, కళ్యాణ్ రే. అయినా వాడికి ఏం అవసరం వచ్చి తీసుకున్నాడు, కూసబెట్టి అడిగితే అయిపోతుంది కదయ్యా. వాడు చెప్పడే చెప్పడు, కడుపు కాలితే అటు ఇటు తిరిగి గంట అయినాక వాడే ఇంటికి వస్తాడు. పల్లవి నువ్వు పోయి చూసి రాప్ప బిడ్డ. సరే తమ్మా.
బావా ఎందుకంత కోపం? ఎందుకు తీసుకున్నావు చెప్తే అయిపోద్దిగా. నాకు కూడా చెప్పవా? మొన్న దగ్గర రానికి తీసుకున్నా. ఎందుకు కళ్యాణ్, అప్పు చేసి మరీ రావాల్సినంత అవసరం ఏముంది చెప్పు. ప్రేముంది. ఆ 3000 నేనిస్తా, వెళ్ళి ఇవ్వు. అవసరం లేదు, నేనే ఎట్లాంటి ఇచ్చేస్తా. ఎందుకు అన్ని లైట్ తీసుకుంటావు బావా? ఇచ్చేది నేనే కదా, నా దగ్గర కూడా తీసుకోవా. వద్దు పల్లవి, ఫ్రెండ్స్ని అడిగి ఇచ్చేస్తా. ఎట్లనో అట్లా అంటే ఏం చేస్తున్నావని? నీ ఫ్రెండ్స్ దగ్గర తీసుకొని మళ్ళీ వాళ్ళకి ఎట్లిస్తావు? ఏం చేస్తున్నావు అంటే ఏం చెయ్యా? నాకేం రాదు, ఏం చేత కాదు. నువ్వు జాబ్ చేస్తున్నావు, నువ్వు గ్రేట్. అది కూడా ఒక రీజన్ ఆయన నన్ను తిట్టడానికి. తిడుతున్నాడనే కదా నేను ఇస్తానని చెప్పేది. వద్దు, మళ్ళీ రేపు ఏమంటావో. నీకు జాబ్ లేదు, వద్దు బావా, మన ఇద్దరు సెట్ అవ్వదు అంటావేమో. కోపంలో మాట్లాడుతున్నా బావా, ఆలోచించి మాట్లాడు. ఏహే, కోపంలో తొక్కలేదు, నాకు అనిపించిందే మాట్లాడుతున్నా. ఆయన మొన్నటి వరకు నువ్వు జాబ్ చేయట్లేదు తిడుతుండే, ఇప్పుడు నిన్ను చూసి నేర్చుకొని తిడుతుండు. అయినా నా గోల్ నాది, నీ గోల్ నీది, అర్థం కాదా? చూసి నేర్చుకో, నేర్చుకో అంటే ఏం నేర్చుకోవాలి? నువ్వు చెప్పు ఏం నేర్చుకోవాలి, చెప్పు నేర్చుకుంటా. నువ్వైనా అర్థం చేసుకుంటాను ఓపు ఉండే, అది కూడా లేదు ఇప్పుడు. అర్థం కాదు నీకు, నీ ప్రాబ్లం ఏంటో తెలుసా? ఎక్కడ మాట్లాడాలో అక్కడ ఏం మాట్లాడావు. ఏంది, నీకు జాబ్ లేకపోతే మన ఇద్దరికి సెట్ అవ్వదంటానా? ఈ లవ్వులు అవి ఎందుకు గొడవలు అవుతాయంటే, అర్థం చేసుకున్న వాళ్ళుంటే గొడవలు అవ్వవు అన్నావు, ఇప్పుడు నువ్వే అర్థం చేసుకోవట్లేదు. అర్థం చేసుకున్నా, మస్తు మాట్లాడినావు, మోటివేషన్ ఇచ్చినావు కదా, సాలి గపో. రే, ఎడిపోతానవురా, దాన్ని ఆఫీస్ దగ్గర దింపిపో. నాకు పని ఉంది, అయినా నేను డ్రైవర్నా, రోజు తీసుకుపోయి తీసుకురావడానికి పొమ్మను. నేను ఆటోకి పోతాలే అత్తమ్మా. ఏమైందిరా మీకు ఇద్దరికి ఇవ్వాలా? అరే నేను చాయ్ తాగాను కదరా బాయ్. అరే నువ్వు తాగేది ఇక్కడ దొరకవురా, ఇది తాగు. ఏంట్రో ఈ పొద్దు పొద్దునే మాకు దర్శనం ఇచ్చిన, పోలే మీ పిల్లతోని? పోలే, ఫోన్ కూడా. ఎందుకు వదిలేసింది అప్పుడే? గొడవైంది. చాలా స్పీడ్ ఉందిరా మీరు వెళ్ళొచ్చింది చెప్పు. ఫస్ట్ గొడవకే పోను అంటున్నామా? ఫస్ట్ గొడవే కానీ పెద్దగా అయింది. ఓ, అందుకే మనం గుర్తొచ్చుంటాం. సరే పోతున్నా. రేయ్, నువ్వు ఎట్లయినా గొడవ గురించి చెప్పనీకి వచ్చినావు తెలుసు, గమ్మున చెప్పు. నిన్న పొద్దున డాడీని ఆఫీస్ దగ్గర డ్రాప్ చేయడానికి పోతుంటే దారిలో సాయన కలిసిండు. దీనికే మాట్లాడతలేవా? అది కూడా మా అయ్యేలాగా జాబ్ జాబ్ అని అంటే కాలేదా మరి? నాకైతే అసలు తప్పే లేదనిపిస్తుందిరా. ఏం చేస్తున్నావు అని అడిగింది, దాంట్లో ప్రాబ్లం ఏముంది? ఇంకా పైసలు ఇస్తా ఇచ్చాయని చెప్పింది, అంత మంచి చెప్పే పిల్ల దొరుకుతుంది? నువ్వు ఏదో ఫీల్ అయినావు కానీ ఆమె ఎస్సన గానే అట్లంటే మేము ఎన్నిసార్లు అనలేదురా నువ్వు ఏం పీకుతున్నావు అని. అది వేరు, ఇది వేరు, రెండు ఒకటే. నువ్వు అర్థం చేసుకోవాలంతే. నీ ప్రాబ్లం ఏందో తెలుసా? నీకు నువ్వేరా, మీ డాడీ కాదు, ఆ పిల్ల కాదు. నచ్చింది చేయాలనుంది, బయటికి చెప్పొచ్చు కదా. మీ డాడీకి చెప్పనిగా నీకు భయం. మాట్లాడినారా? ఎప్పుడురా? ఇప్పుడు నువ్వేం చేస్తలే అని అడిగినప్పుడు ఆగమాగంలో 2 నిమిషాలు మాట్లాడుతావు, ఆయనకి ఏం అర్థమవుతుందిరా? మంచి కూసోబెట్టు, 10 నిమిషాలు మాట్లాడు, అర్థమవుతుంది. ఫస్ట్ మీ అయ్యతో మాట్లాడు, నీకేం కావాలో చెప్పు, ఆ తర్వాత పోయి ఆ పిల్లతో మాట్లాడు. మాట్లాడతారా? ఇద్దరితో మాట్లాడతా, కానీ పల్లవితో ఏమని మాట్లాడాలరా? దేకను కూడా దేకదు, ఇష్టం ఉన్నట్టు మాట్లాడేసిన. తప్పదు, కాళ్ళే పట్టుకుంటావు, చేతులే పట్టుకుంటావు, అది నీ ఇష్టం. సరేరా. ఏంద్రా, పైసలా? కాదు నాన్నా, మీతో మాట్లాడాలి. దేని గురించి? నా గురించే. ఎందుకు నాన్నా నాతో ఎక్కువ మాట్లాడవు? నన్ను నీతో మాట్లాడాను నాన్నా, నాకు కూడా మీతో మాట్లాడాలని ఉంటుంది నాన్నా, కానీ ఏదో భయం, నాకు మాటలు రావు. ఇప్పుడు కూడా భయమవుతుంది నాన్న మీతో మాట్లాడాలంటే. మీతో అన్నీ చెప్దామనుకుంటా నాన్న, నాకు అది కావాలి, నాకు ఇది చేయాలని ఉంది నాన్న అని చెప్దామనుకుంటా, కానీ ఏమో మాట్లాడలేకపోతా. ఎందుకు నాన్న నేనంటే నీ కోపం,
నేను పనిచేస్తలేనన్నా. నువ్వు ఎప్పుడు ఏం చేస్తలేవు, దేనికి పనికిరావు, వేస్ట్ కానివిరా అన్నప్పుడు ఏడుపు వస్తుంది నాన్న. అన్నీ నువ్వే కదా నాన్న, నాకు నువ్వే నన్ను ఎంకరేజ్ చేయకపోతే ఇంకెవ్వరు చేస్తారు నాన్న? నాకేమొద్దు నాన్న, నేను జాబ్ చేస్తా, మీరు నాతో మాట్లాడితే చాలు. ఇన్ని రోజులు మిమ్మల్ని బాధ పెట్టినందుకు సారీ. ఏంటి చెప్పు, ఒక 5 మినిట్స్ నితో మాట్లాడాలి, కూర్చోవా ప్లీజ్. ఇప్పుడు 5 మినిట్స్ అప్పుడు 2 మినిట్స్ ఎట్లా కనిపిస్తున్నానే నీకు? ఎందుకు ఫోన్లో మెసేజ్లు చేస్తున్నావు? నాకు నువ్వు వద్దు, నీతో మాట్లాడడం వద్దు. ప్లీజ్ ప్లీజ్, జస్ట్ 5 మినిట్స్ ఏ మాట్లాడినాక నేనే వెళ్ళిపోతా, ప్లీజ్ కూర్చో. ఈ గొడవ గురించి నాదే తప్పు, ఇంకోసారి ఇలా చెయ్య, ఈసారి కొదిలే, ఇట్లాంటి రీజన్స్ చెప్పక బావా. ఇవి కాకుండా ఇంకేమున్నాయి చెప్పడానికి? ఏం లేవా, అయితే పోతున్నా. ప్లీజ్ ఆగు, ఐ లవ్ యూ. ప్లీజ్ ఏ 5 మినిట్స్ కూర్చో, మాట్లాడదాం, ఒక్క 5 మినిట్స్ కూర్చో. ఏ రీజన్ చెప్పకన్నావు, కానీ నువ్వు అంటే నాకు ఇష్టం, ఇది రీజన్ కాదు నిజం. నీకు సారీ చెప్తే నీకు కోపం పోదు, కరెక్టే, కానీ నాకు ఏం మాట్లాడాలో తెలియదు. ఈరోజు ఏం మాట్లాడాలో తెలుసుకునే వచ్చిన, ఇందాక డాడీ గురించి చెప్పిన ఏం చేద్దాం అనుకుంటున్నాను. చాలా మంచి పని చేసినావు. ప్లీజ్ పల్లవి, నేను చెప్పేది గమ్మున ఇంటికి పో, అయిపోయిందిగా. ఏంది అయిపోయింది, ఏం కాలేదు, ఏడుపు వస్తుంది నాకు. ఏడు కూర్చో, నేను పోతున్నా. పల్లవి, పల్లవి, ఏదో కోపం నాన్న, దానికా ఇదంతా? కోపంలో మాట్లాడుతున్నా, ఆలోచించుకొని మాట్లాడండి. నాకు అనిపించిందే మాట్లాడుతున్నా అన్నావుగా. దూల, నోటి దూల, అనిపించిందే మాట్లాడుంటే ఇక్కడ దాకా వచ్చి అడుగుతా నానే? అడుక్కో, ఏమన్నా చేసుకో, అయిపోయిందిగా. అరే, అప్పటి నుంచి చూస్తున్నా అయిపోయింది అయిపోయింది అని ఏంది? అసలు మనం మాట్లాడుకోలేనంత పెద్ద గొడవ కాదు ఇది, ఏదో మాట మాట పెరిగింది. అసలు నేను ఇది గొడవలా కూడా ఫీల్ అవ్వను. నేను ఫీల్ అయినా? నువ్వు ఫీల్ అయినా కాకపోయినా నేను నిన్నే లవ్ చేస్తున్నా, నువ్వు నా పిల్లవి, నువ్వు లేకపోతే నేను అసలు హ్యాపీగా ఉండలేను. ఏ, అసలు నాలా నేను ఉండలేను. తప్పు చేసినా ఒప్పుకుంటా, అప్పని చేయింటి అయిపోయింది అయిపోయింది అనుకుంటూ నేను అర్థం చేసుకోలే. ఇప్పుడు నువ్వు నన్ను అర్థం చేసుకో. పల్లవి, ఇట్రా ఇంకోసారి కోపంలో మాట్లాడవనుకో. అస్సలు మాట్లాడా, దగ్గర పిలిచి కొడతావు అనుకున్నానే. కోపమైనా ఇష్టమైనా నీపైనే కదా బావా. అయితే తొందరగా జాబ్ తెచ్చేసుకుంటా, పెళ్లి చేసుకుందామా? ఓకే బావా.